ఏమైనా నిద్రొస్తుంది, ఏమైనా మాట్లాడు. నేను నడపనా? ఒప్పో, వాడికి ఫోన్ చేయి, లేచాడో లేదో. మీ నాన్న మాట్లాడతారంట, మాట్లాడు. ఏరా, ఇంకా లేవలేదా? లేస్తున్నా నాన్న. సరే సరే, తొందరగా లేచి రెడీ అవ్వు, మేము దగ్గరకు వచ్చేస్తాం. ఏంటి వచ్చేస్తున్నారా? ఏమైందిరా? నైట్ చెప్పినా కదా నాన్న, పెళ్లి చూపులు పిచ్చి చూపులు చూడడం నాకు ఇష్టం లేదని. నేను కూడా చెప్పాను కదరా తప్పదని. అది కాదు నాన్న, ఇట్స్ సో ఎంబారసింగ్. నేనే పర్సనల్ గా అమ్మాయిని మీట్ అయ్యి మాట్లాడి నాకు ఓకే అయితే మీకు ఫోన్ చేస్తా. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు కూడా అర్థం చేసుకోరా, మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసినాం. మిగతా సగం ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళండి, హ్యాపీగా ఇంటికి వెళ్తారు. మీడియేటర్ ఏమంటాడో రా. నువ్వు మాట్లాడితే షూర్ గా ఒప్పుకుంటాడు నాన్న. ప్లీజ్ ప్లీజ్. ఇందాక నిద్ర వస్తుంది అన్నారు కదా, తిప్పండి ఇంటికి వెళ్ళి పడుకుందాం. అదేంటా వంతిక అలా అంటావు? లేకపోతే ఏంటత్తా, ఇది 1920 జనరేషన్ కాదు, 2020 జనరేషన్. ఇప్పుడు కూడా పెళ్లి చూపుల్లో ఫ్యాషన్ చూడాలంటే ఎలా? అది కాదురా. అరే, పెళ్లి చూపుల్లో ఒక్కదాన్ని చేసి అందరూ అలా గుచ్చి గుచ్చి చూస్తుంటే ఎంత గిల్టీగా ఉంటుంది చెప్పండి. ఐనో ఐనో, ఓ మహిళా మండలి అధ్యక్షురాలిగా ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మీ నాన్న సాంప్రదాయం అంటున్నారే. సిల్లీ సాంప్రదాయం అత్త. టీవీ లైవ్ షోలో ఆ లేడీస్కి అన్యాయం జరిగింది, ఈ లేడీస్కి అన్యాయం జరిగింది అంటూ అంత మందిని కన్విన్స్ చేస్తారు. ఇంట్లో ఒక్క మీ అన్నని కన్విన్స్ చేయలేరా? నీ రిక్వెస్టేనా డౌటా? రిక్వెస్ట్, దెన్ ఇట్స్ ఓకే. నేను చూసుకుంటా, గానీ అబ్బాయిని ఎక్కడ కలుస్తావో చెప్పు, మీడియేటర్ తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా. మా మంచి మేనత్త. మార్నింగ్ రా. మార్నింగ్ మార్నింగ్. ఇదిగో రా, జల్లు బిల్లు, వెట్ లుక్, సెక్సీ ఎఫెక్ట్. థాంక్స్ రా డాట్ కామ్. బాబే, తొక్కల జల్ కోసం జైంట్ రేంజ్ పిలిపించినావు. యాక్చువల్గా నేను పిలిపించింది జల్ కోసం కాదురా, నీ బైక్ కోసం. బైక్ కోసమా? నీ కార్ ఉంది కదా బే. నీ బైక్ నాకు సెంటిమెంట్ కాకా. నా బైక్ నీకు సెంటిమెంటా? అరే ఒక ఫ్యాక్ట్ చెప్పరా, ఇంతకీ నువ్వు నన్ను వాడుకుంటున్నావా, ఆడుకుంటున్నావా? అవేం మాటలు కాకా, నువ్వు అలా ఫీల్ అయితే అదిగో నీ జల్లె బిల్లు తీసుకో. ఐ డోంట్ వాంట్ ఇట్. ఆ బుక్క కూడా నాకినారా? ఆ ఫోన్ చూడు కాకా. ఎవరు బ్రోకర్ అంటే కాకా? అమ్మాయిల బ్రోకరా? నీ మ్యారేజ్ బ్రోకర్ రా, అతని కాల్ కోసమే వెయిటింగ్. ఇది చెప్పండి శాస్త్రి గారు. మీటింగ్ పాయింట్ కి మిలాంజరం ఓకే అన్నారు, మరి టైం అని చెప్పలేదు. షార్ప్ 10 o'clock. ఓకేనండి. మరి అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టడం? బయోడేటాలో ఫోటో చూసింది కదండి. బయట చూడలేదు కదండి, కొంచెం కన్ఫ్యూజన్. లెఫ్ట్ మోస్ట్ కార్నర్ టేబుల్ లో బ్లాక్ డ్రెస్ లో ఉంటాను. బ్లాక్ డ్రెస్సా? బ్లాక్ సెంటిమెంట్ కదండి. నాకు బ్లాకే సెంటిమెంట్ అండి. అయ్యా ఏంట్రా ఈ బైక్, మున్సిపాలిటీ దోమల బండి లాగా. సెంటిమెంట్స్ నీకేనా, నాకున్నావా? నేను నా ఫ్రెండ్ బ్యాగ్ తెచ్చా. కూర్చో. పోనీ బ్యా, వచ్చేటప్పుడు ఆటోలో వస్తా. వస్తే నాకెందుకు బొక్క? ఇక్కడ నుంచి నేను వెళ్తాలే. పర్వాలేదు, నేను పక్క టేబుల్లో ఉండి చూస్తా. అంత కాఫీ లేదు, పెళ్లిలో పక్కనే ఉండి చూడొచ్చు కానీ. బాయ్. అల్లా, నేను ఏమైనా లైటింగ్ కొడతానా ఏంటి? లైట్ గా చూసి వెళ్తా. సారీ, నీకు ఆఫీస్ టైం అయింది. ఖుదాఫిస్. కోటి ఆఫీస్. అచ్చా ఠీకే, మన బెట్ గుర్తుంది కదా, అబ్బాయిలందరూ ఫస్ట్ టైం అక్కడే చూస్తారు. చూద్దాంలే. చూసాక నువ్వు లైస్ హా, ట్రీట్ కెళ్ళే ప్రిపేర్ అవుజావు. రాజకంగా ఉందిరా బాయ్.
బట్టల కంటే బయట బాగున్నాడే. హాయ్. హాయ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. ఎలాగో పెళ్లి తర్వాత అమ్మాయిలు ఇంట్లో వెయిట్ చేయాలి కదా. అబ్బాయిలందరూ ఫస్ట్ టైం. మీ స్కానింగ్ అయిపోతే మాట్లాడుకుందాం. హే, ఐమ్ రియలీ సారీ. డోంట్ థింక్ అదర్వైజ్. నా కళ్ళు కొంచెం కంట్రోల్ తప్పినాయి. ఐఎమ్ యువా. అవంతిక. సీను. నిమిష. నిమిషానా? యాక్చువల్లీ నా పేరు నిమిషాంబ, కానీ అందరూ నిమిష అంటారు. బట్ నేను మాత్రం మినిట్ అంటాను. వన్ గ్రీన్ టీ. వన్ గ్రీన్ టీ అండ్ వన్ క్యాపుచినో. వన్ క్యాపుచినో. యా. థ్యాంక్ యూ సార్. చెప్పండి, నా గురించి మీడియేటర్ మీకు అంతా చెప్పాడా? ఓ, చెప్పాడు. అబ్బాయి ఓన్లీ సన్, ఐటీ ప్రొఫెషనల్, 12 lakhs ఎర్న్ చేస్తున్నాడు. ఫ్లాట్లు, సైట్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ చాలా ఉన్నాయి. రిసెషన్ లో కూడా జాబ్ ఉంది. బ్లా బ్లా బ్లా. అవన్నీ పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసే ఏదోనా చెప్తాడు. అసలు విషయం చెప్పాడా? అసలు విషయమా? అదే. ఓ, సెకండ్ మ్యారేజ్ అన్న విషయమా? ఐ నో ఇట్. రెండో పెళ్ళని తెలిసే ఓకే చెప్పారా? ఇందులో ఎవరి ఫోర్స్ లేదు. దీని కాంప్రమైజ్ లు, సాక్రిఫైస్ లు కూడా ఏం చేయట్లేదు. సింపుల్. మీరు నాకు నచ్చారు. అయినా నేను వైట్ బాల్ టచ్ చేసి క్యాచ్ అవుట్ అయ్యే టైప్ కాదు. అన్ని డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను. ఆ విషయం మీరు మ్యారేజ్ కోకే చెప్పినప్పుడే అర్థమైంది. అయినా అబ్బాయికి సెకండ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ అదే అమ్మాయి కంటే జనరల్ గా ఎవరు ముందుకు రారు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ నేను మిమ్మల్ని చూసినప్పుడు మీది సెకండో థర్డో అవేవి నాకు తెలియదు. మన లైఫ్ కి మనమే థర్డ్ ఎంపైర్ లా ఉండాలని నమ్ముతాను నేను. మిమ్మల్ని ఫస్ట్ టైం విప్రో ఇంటర్వ్యూలో చూశాను. అంతే, మిమ్మల్ని లైఫ్ టైం నా పక్కనే చూడాలని డిసైడ్ అయ్యాను. నాకు మీ పాస్ట్ గురించి టెన్షన్ లేదు, ఎందుకంటే నా పాస్ట్లో కూడా చాలా పాసింగ్ అఫేర్స్ ఉన్నాయి. అందుకే మీతో ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చాలా బ్రాడ్ మైండెడ్. నో, యు మిస్టేకెన్. నేను చాలా స్మార్ట్ మైండెడ్. ఈ రోజుల్లో పెళ్ళి అనేది ఇదే క్యాలిక్యులేషన్ ఆర్ కంఫర్ట్. సెటిల్ అయిన వాడిని చేసుకోవాలి అనుకోవటం క్యాలిక్యులేషన్, ఇష్టపడిన వాడిని చేసుకోవాలి అనుకోవటం కంఫర్ట్. నాకు మీ విషయంలో ఈ రెండు సెట్ అయ్యాయి. థ్యాంక్స్. ఇలా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో లాగా మాట్లాడొచ్చని పెళ్లి చూపులు ఇక్కడ ఏర్పాటు చేశాను. వన్స్ అగైన్ చీయర్స్. చీయర్స్. అంత టెన్షన్ పడతారేంటి? వాడు చేసిన పనికి తప్పుదా? ఎవరైనా 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమంటారు. ఇది రెండో పెళ్లి కోసం 2000 అబద్ధాలాడి ఈ మ్యాచ్ సెట్ చేశారు. అమ్మా, అట్లా 2000 అబద్ధాలు చెప్పే కంటే మొదటి పెళ్ళని ఓకే అబద్ధం చెప్పొచ్చుగా. ఏ, నువ్వు పని చూసుకో. ఈ మ్యాచ్ అబద్ధాలు గానీ ఆడి సంగతి చెప్తా. అమ్మా, ఈ రెండిట్లో ఒకటి ముట్టుకోండి, ఏమైందో నేను చెప్తా. అలా 2000 చూపిస్తావంటే రెండో పెళ్లి కదా అని. ఏ, లోపలికెళ్ళి పేర్లు కడుక్కోపో. అందుకే ఫ్యాక్ట్స్ చెప్తే ఈ పెద్దోడు కోపం అవుతుంది. ఏ, ఫాస్ట్ గా ఫోన్ ఎత్తు. టెన్షన్ మీకా నాకా? అబ్బా ఎత్తవే. మా పిల్ల మనకు ఓకే, నాన్నని పండుగ చేసుకోమను. ఏంటి, ఓకేనా? డబ్బల్ ఓకే ఆంటీ. అతను ఫస్ట్ టైం అవంతికాన్ని ఎక్కడ చూసాడో తెలుసా ఆంటీ? ఎక్కడ? జస్ట్ షట్ అప్ నా. మన ఆంటీ కదా అవంతిక. ఎక్కడ చూసాడో తెలుసా? చెప్పబ్బా. ఎక్కడ చూసాడంటే, ఏ ఆపో. ఎక్కడ చూసాడంటే విప్రో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసాడంట. అంతే, ఫిదా పోరడు. ఓహో, లవ్ ఎట్ విప్రోనా? అక్కడ చూసాకే అప్రోచ్ అయ్యాడనమాట. వాట్ ఎవర్ అత్త, అతను చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్నాడు. నా పాస్ట్ గురించి అసలు అటెన్షనే లేదు. సో అలాంటప్పుడు నాకు ఫ్యూచర్ గురించి టెన్షన్ ఏంటి? గుడ్, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ అయినంత సంతోషంగా ఉంది. ఫస్ట్ మ్యారేజ్ తో అమ్మా నాన్నకు దూరం అయ్యాం, ఈ పెళ్లితో వాడికి దగ్గర అవుతాం. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను. మందెలాగూ తాగడు కదా, కనీసం మజా అయినా తాగుతాడు. అబ్ చలో మెక్డానల్డ్. క్యూ భూల్ గా క్యా? హే నోరా, అతను అక్కడేం చూడలేదు. అరియో అల్లా, ఏ లడ్కే జూట్కాయ కో బోల్తీ రే. చంపకే పద, మెక్కుదు గాని చలో.
బయోడేటాలో నంబర్ పెట్టకపోవడం ఏంట్రా? నువ్వో వేస్ట్ డాట్ కామ్ గాడివి, కప్పులు కప్పులు కాఫీలు తాగడం తెలుసు కానీ ఫోన్ నంబర్ తీసుకోవడం తెలియదారా? హాయ్ సీనుగాడి పాస్ట్ తెలుసుకుని మాట్లాడరా. అవును కదా, అసలే సెకండ్ ఇన్నింగ్స్, అందులో ఈ మ్యాచ్ ఓకే అవ్వాలని ఇంటి దగ్గర నుంచి నాన్న ఫోర్స్, అందుకే కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నా. కానీ రే డాట్ కామ్ దానమ్మా అరాచకంగా ఉంటుందిరా, ఫస్ట్ దాని మీద 100 times బెటరా. నిజంగానా? రే అదేంట్రా అత్త అవుతున్నావు? నీదేరా దగ్గుమందు, ఏదైనా కిక్కే కదరా. ఏంట్రా అది? ఆఫ్టర్ షేవ్ లోషన్ రా, ఆల్కహాల్ ఉందని మింగేస్తావేమోనని. అలా ఐడియా ఇచ్చావరా, ఎమర్జెన్సీలో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. అబ్బా ఈ బీరు దాదు వస్తాను అమ్మా. హలో, హే హాయ్, ఇట్స్ మీ నిమిషా. హే హాయ్ మినిట్, వాట్ ఎ సర్ప్రైజ్ కాల్. నా నంబర్ ఎలా? మీదేమన్నా అంబానీ నంబరా? వాళ్ళ రిలయన్స్ నంబరే కదా. థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఎనీవేస్ ఏం చేస్తున్నారు? సరదాకి ఎవరితో పర్సనల్ బ్లాగ్ చదువుతున్నా. మీరేం చేస్తున్నారు? మార్నింగ్ కాఫీ డేని రివైండ్ చేసుకుంటున్నా. గ్రహచారం గంట మారేతో హుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. ఎల్కేజీలోనే విన్నా. నీ వాయిస్ కూడా బాగుంది. పీజీ వరకు వింటూనే ఉన్నా. మీరు స్కార్పియోనా? ఓ యా, మీకెలా తెలుసు? లైఫ్ లో ఆలే ఎక్కువ అబద్ధాలు వినేది. ఇది వినలేదు. బాగా దగ్గర అవుతున్నారు, చూడాలనిపిస్తోంది. రానా ఇప్పుడా? పర్లేదు, నా ఫ్రెండ్ బైక్ ఉంది. వద్దులేండి. యాక్చువల్లీ మార్నింగ్ నేను జాగర్స్ పార్క్ లో జాగ్ చేస్తా. అయితే నేను అక్కడ వచ్చి కలుస్తా. సీ యూ ఇన్ ద మార్నింగ్, బై బై. ఓకే. అవంతిక, ఐఎమ్ డన్. వాట్ హ్యాపెన్? నో బాల్ కి రన్ అవుట్ అవడం అంటే ఇదే మరి. నేనేదో రొమాంటిక్ గా మాట్లాడదామని వస్తే ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ ఏంటండి? హే ఐఎమ్ సారీ, కమ్ ఫిల్ సిట్. ఓకే. ఏమనుకోద్దు అవంతిక, మీ ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు వాడిని పొద్దున్నే లేచి పరిగెత్తమని ఉంటారు, వాడు ఏకంగా మీ లైఫ్ లో నుంచే పరిగెత్తాడు. హ్యూమర్ ఉంది మీలో. మీ గ్లామర్ కి మ్యాచ్ అవ్వాలి కదా మరి. థ్యాంక్స్. ఎందుకు? మీ చేత్తో వాటర్ ఇచ్చిన వైన్ ఫీల్ ఉంది. ఆల్రెడీ పడిపోయాను కదా, ఇంకా ఫ్లర్టింగ్ ఎందుకు? అలవాటు, రెగ్యులర్ గా జాగ్ చేస్తా. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తా. థ్యాంక్స్. అవును అవంతిక, డోంట్ థింక్ అదర్వైజ్. మీ నంబర్ వన్ నాకన్నా బాగుంటాడా? వాడి బొంద బాగుంటాడు. ఏదో వాడి మాటలకు టెంప్ట్ అయి చేసుకున్నాను. ఐ డోంట్ బిలీవ్ ఇట్. మాటలకు ఎవరైనా మ్యారేజ్ దాకా వెళ్తారా? బానే ఉండుంటుంది. అంత లేదు అక్కడ. ఫ్యాక్ చెప్పాలంటే అది మీ కాలి గోటికి కూడా సరిపోదు. నో, దిస్ ఇస్ టూ మచ్, దిస్ ఇస్ రియల్లీ టూ మచ్. అలా అంటే ఇంకా నేనేం చెప్పను. పోనీ 100కి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు చెప్పండి? జస్ట్ 35. 35 ఏనా? నో వే, జస్ట్ 33 నే. గ్రేస్ మార్క్లు ఇస్తేనే పాస్ వాడు. మీరు కొంచెం నెగటివ్ గా చెప్తున్నారు, మీరు కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. పోనీ కలర్, మీ క్యూరియాసిటీ నాకు నచ్చింది. కలర్ గురించి, బడి క్యారెక్టర్ గురించి అన్నీ మీకు చెప్పాలి. నో, ఇట్స్ నాట్ నెసెసరీ. ఇట్ ఈస్ నెసెసరీ. లైఫ్లో ఒకసారి తప్పు చేశాను, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా. ఈసారి మళ్ళీ మిస్టేక్ జరిగితే ఇక మూడో పెళ్ళి ఉండదు డైరెక్ట్గా. నిజానికి ఇప్పుడు మనం అట్రాక్షన్లో ఉన్నాం. ఈ అట్రాక్షన్ నుంచి అండర్స్టాండింగ్లోకి రావాలంటే నా ఎక్స్ గురించి, వాడితో జరిగిన ఎక్స్వైజెడ్ గురించి అన్ని మీకు డీటెయిల్ గా తెలియాలి. దాని పేరు అవంతిక అని, అదో టైప్ జంతిక. వాడి పేరు సీను అని, వాడో టైప్ పేను. దాన్ని గుంటూరు బాపట్లలో
బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. వాడిది వరంగల్, కిడ్స్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఉద్యోగాల వేటలో ఉన్న మేమిద్దరం ఫస్ట్ టైం యుఎస్ఏ లో కలిసాం. యుఎస్ఏ అంటే అమెరికాలోనా? యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. మైత్రివనం my first meeting point. There's players in the frame, up in the game, thinking things have changed but it's still the same. Thinking things have changed but it's still the same. Still about gats and rocks, hoes, pimps, beasts and smoking glocks. There's always time to fall on your face, what? There's players in the frame, up in the game, thinking things have changed but it's still the same. Thinking things have changed but it's still the same. Bhaiya, koncham urgent. థ్యాంక్స్ అన్న. ఎంత? రూపాయి. జిరాక్స్ కా మిషన్ కా? కొంచెం చూడన్నా. నేను చూస్తుంటే నువ్వు పోయి చిల్లర తీసురా. బ్రదర్ మీ దగ్గర చేంజ్ ఉందా? మీ దగ్గర లేదు. డు యు హావ్ చేంజ్? నో, లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా? సారీ. మీ దగ్గర? సారీ, లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా అండి? అర్జెంటా? యా. 1000 కి చేంజ్ లేదు, నా దగ్గర 1 రూపాయి ఉంది. థాంక్స్, బట్ మళ్ళీ మీ రూపాయి. ఇట్స్ ఓకే. థాంక్స్, థాంక్స్ అ లాట్. ఇట్స్ ఓకే. ఇదిగో అన్న మీ రూపాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? చిల్లర లేకపోతే చిల్లర బతుకు. అబ్బో, అరాచకంగా ఉంది రా బాయ్. నాది సేమ్ ఫీలింగ్ బాస్. ఇడేవాడు రా బాబు. హాయ్ సల్మా, సాప్. హాయ్ మాన్సి, ఒరాకిల్. హాయ్ శ్వేత, జావా. హలో, గుడ్ డే, స్పోకెన్ ఇంగ్లీష్ రాజిల్. అవంతిక, నైస్ నేమ్. థాంక్స్. హే, ఇంతకుముందు ఈ బెడ్ లో మీ బాపట్ల అమ్మాయి ఉండేది. ఓ అవునా? అవును, అమీర్పేట్ లో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు? ఏ బాగోదా? ఫుడ్ బాగోదు, వాటర్ బాగోదు. రాత్రి 10 అయితే గేట్లు వేస్తారు, పొద్దున్నే వస్తే క్వశ్చన్లు వేస్తారు. సెకండ్ చూస్ నైరత, చక్కర్స్ వి నైరత. అవి నాకు అలవాట్లేవులేండి. అవి అమీర్పేట్ హాస్టల్కి వచ్చినప్పుడు ఉండవమ్మా, వచ్చాకే అలవాటు అవుతుంటాయి. రూమ్ లో హిమేష్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా. హే, మీరు కూడానా? హిమేష్ రేష్మే ఎంతో ఏం పాడతాడు కదా. ఎంతోనా? అదే ముక్కుతో. ఓహో, ఆ చిక్ బనాయా, ఆ చిక్ బనాయా అంటే సబ్కో పాగల్ బనాయా. బాయ్ఫ్రెండ్స్? స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తున్నా, బాయ్ఫ్రెండ్స్ ఏ లేరా? హే ప్రామిస్. అరియో బుట్టి, ఈ లడ్కే జూట్కాయ బోల్తీయరే. నన్ను కెలక్క. ఏ, మీ బాపట్లలో బాబులు బాగోరా? బానే ఉంటారు. మరి అదే కాలేజ్ లో మా పెద్దనన్న పనిచేస్తారు. ఇద్దిరా ఫస్ట్ అడగాల్సింది. అయినా కంపెనీ హెచ్ఆర్ గారికి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చావరా? కిస్మత్ బాగాలేకపోతే గిఫ్ట్లు కూడా లిఫ్ట్ చేయలేవరా? నో వరీస్ రా, ఈ సిటీలో నీకంటే ఇంటెలిజెంట్లు, నీకంటే సీనియర్లు, నీకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఓ, బ్యాడ్ కంపారిజన్ కదా. అయినా నీకేంట్రా, నువ్వు కత్తి కాక రిసెషన్ రా. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే మంచి ఫీమేల్ .com ని గుర్తు తెచ్చుకోవాలరా, మైండ్ ప్లెజెంట్ అయిపోతుంది. దానమ్మా, ప్లెజెంట్ అవ్వమంటే వైలెంట్ అవుతావేంట్రా? నా జాబ్ ఎందుకు దొబ్బిందో ఇప్పుడు అర్థమైందిరా. మార్నింగ్ ఒక రెజ్యూమేకి 1 రూపాయి ఇచ్చిందని చెప్పాను కదా, దాని దరిద్ర హ్యాండ్ వల్ల దొబ్బిందిరా. ఇది మరీ టూ మచ్ రా. హ్యాండ్ లో ఫేస్ లో ఏముంటుందిరా?
అలాగనుకునే ఓనర్ గారు పొద్దున్నే లేచి నీ మొహన్ చూశాడు. పోలా పోలా పోలా. వాడు హార్ట్ అటాక్ తో పోయాడు రా. అదేరా నేను చెప్పేది, నీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది. చూదిన తల్లి లైఫ్. రేయ్ ఎక్కడికి బే? ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు, వెళ్ళి ఓ కేసుని ఓ కేసు బెయిల్ తీసుకొస్తా. కొత్త కాపురం పెట్టి ఏం రాయి షాపింగ్ పొద్దుగాల పొద్దుగాల ఉత్తిపుంది అనే డబ్బు బొక్క. రేయ్ రూమ్ చూస్తే జూబ్లీ హిల్స్ లా ఉంది. బాత్రూమ్ లో బకెట్ లేకుండా ఇన్నాళ్ళు ఎలా రా స్నానం చేస్తున్నావు? సోపు లేకుండా ఎలా చేస్తున్నాను? అలాగే నువ్వు సోప్ వాడవా? పేస్ట్ ఎప్పుడు మానేశాను అప్పుడే మానేశాను. రాదు సింహరాశి రా, సింహాలకు స్మెల్ రాదు. కమాన్ చికెట్ రా చికెట్. రేయ్ పానీపూరి తింటావా? నువ్వు వెయ్యి తీస్తానంటే వెయ్యి తింటా. అరే ఆ రెండు ప్లేట్లు తీసుకొని ఇక్కడ ఇచ్చాయి తొందరగా. ఒరే మసాన్ అన్నా పుసుకుందో ప్లేట్ దేరే. అలాగేనా తినండి సార్. కానీ తెస్తున్నా సార్ లాభం. కిట్నా 50 రూపాయలు సార్. నా మొత్తం కౌంటర్ ఎంత ఉండదన్నా? ఓవర్ యాక్షన్ వద్దు. ఎవరి దగ్గర చేంజ్ తీసుకో. అన్నా మీ దగ్గర చేంజ్ ఉందా? లేదు. What about you? Sorry. Baya, baya, baya. Change, baya. Ledu, boss. Ledu. Oh, meera gira. Hey, sir, naa gira kuda ledu. Oh, meera. Sorry. It's okay. Idantha clean chesi po. Order ayidu devudi magalu. Rabe. Enti, enta? Enta? Hey, ade ra maitri vanam. Em aithe vanam ra? Hey, ade be. Aro resume ki 1 rupee ichindan cheppan kada. అదే చేత్తో పానీపూరి కూడా ఇచ్చారా? ఎలా బట్టి హలో ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 1 రూపీ. పర్లేదు తీసుకో. పర్లేదు అమ్మా మహా తల్లి నీ చేత్తో మంచిగా ఆశీర్వదించి ఇచ్చినావు, ప్లీజ్ తీసుకో. ఏం మాట్లాడుతున్నారు? నీ చెత్త హ్యాండ్ తో నా రెజ్యూమే కి ఇచ్చావు, అక్కడ నా జాబే దొబ్బింది. తీసుకో. ఒక్క విషయం మాత్రం అర్థం లేదురా, ఇప్పుడు వాడికి ఇచ్చినట్టే నా డీ కూడా ఇచ్చి ఉంటుందిరా. వదలండి రా, హచ్చి కుక్క కన్నా అద్వానంగా తగులుకుంటా. వదో ఇదే మన రీఛార్జ్ సెంటర్. హాయ్ అగ్గిరన్న, కేసావ్? బస్ విందాసమ్మా. ఏమంటాం మీ హాస్టల్ అమ్మాయి? ఏముందమ్మా టెంప్ట్ చేసి వదిలేసింది, వెయిట్ చేస్తున్నా. మా కొత్త రూమ్మేట్ అవంతిక. ఎప్పుడైనా రింగ్ ఇస్తే రీఛార్జ్ చేయి, నేను గ్యారంటీ. అచ్చా ఠీకే అమ్మా, నంబర్ లిక్ దో. 110 వచ్చిందమ్మా. బాయ్ అగ్గిరన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ రిష్. మంచిదమ్మా. ఏంటి హాస్టల్ అమ్మాయితో లవ్వా? ఒకసారి ఆ అమ్మాయి బాడీ బాగుందందంట అంతే, అప్పటి నుంచి వీడు MRF టైర్లు ఎత్తే వాళ్ళ తయారయ్యాడు. ఓ రీఛార్జ్ ఇక్కడ. స్టేయింగ్ ఎక్కడ? ఓ అనుపమా ఉమెన్స్ హాస్టల్లా. అయ్యా ఓ 110 రీఛార్జ్ చేయవా. రే చిల్లరీరా. ఎన్నిక చేయన్న నంబర్ రై. నంబర్ రాయనా? యా. వచ్చిందానా? వచ్చింది. చల్బే నంబర్ బలే పట్టేశావురా. చేతిన బకెట్ ఉంటే పోరీలు కూడా పగడవరే. నా పగడతాం గుడి ఉన్న పట్టుకున్నట్టు టేస్ట్ చెప్పి. రే కంపు కాక, వస్తా నీ ఫోన్ ఇరా. ఇందాకనే రీఛార్జ్ చేయించుకున్నావు కదరా. బ్యాటరీ డౌన్ బే. అయితే ఓకే. నీ అయ్యది
హలో ఒసే డొక్కు మహందానా గర్ల్స్ బూతులు బాగా తిడతారంట Cheers, Kaka. Cheers. ఈ బీరోడు కనిపెట్టాడు కానీ వాడి కడుపు చల్లగా ఉండాలి రవి. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడి కడుపులో క్యాన్సర్ రావు రవి. ఫీల్ అవుద్ది కాక, మనకు విప్రోలో జాబ్ రాగానే కొత్త సిమ్ నేను స్పాన్సర్ చేస్తా. వాడి దగ్గర కూడా 1000 చిల్లర ఉండదు ఎవరా. మామ్ కాలింగ్. మా చెప్పమ్మా. ఏరా ఏం చేస్తున్నావురా? దొరికిన కొడుకు తీర్థం తీసుకుంటున్నానమ్మా. అమ్మని ఓ థర్స్డే కదా బాబా టెంపుల్లో ఉన్నావా? నా మాట అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. ప్రసాదం తీసుకోవాలి కదమ్మా. నీ బాంచెంట్రా బాబు. సరే 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 రేపు చేస్తాలే. అవును నీకు డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులా ఆంటీ? మీ కాల్మొక్క ఆంటీ, మీరు డబ్బులు పంపిస్తే మాత్రం 1000 రూపాయలు అస్సలు పంపించద్దు. ఎందుకంటే ఈ హోల్ హైదరాబాద్ లో చిల్లర దొరకట్లే. వద్దులే అమ్మా, వీడు నన్ను ఎక్కడ ఖర్చు పెట్టినిస్తాడు? ఈడు వీడి పిచ్చి ప్రేమ. సరే జాగ్రత్త ఉంటా. బాయ్ మా. అంటే ఈ మంత్ కూడా అదే వెయ్యి వాడతావా? లేదురా, నిన్నే వాడతా. క్యాన్సర్? నో థాంక్స్. ఏంట్రా అది ఇంకా పడుకోలేదా? ఏంటి ఈ టైంలో అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు పడుకోడమ్మా? అసలు ఇప్పుడు ఆ ఏరియా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసారా? నయ్యోటారా ఎత్తితే సచ్చిపోతాడు సాలేగాడు. అయ్యో ఇది అమీర్పేట అమెరికానా? సల్మా ఏంటి కల్చర్? పశ్చాత్తాప కల్చర్ తల్లి. అంత తెలుగు ఎందుకులే మనకు? పశ్చాత్తాప కాదు పాశ్చాత్త కల్చర్. అది అదే చాలా కష్టం మీ లాంగ్వేజ్. ఏరియా కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. అందుకేనేమో మా నాన్న బాపట్లలోనే చదువుకోమన్నాడు. ఈ ఏరియాలో ఇంత మంది ప్రేమికులు ఉన్నారా? పాపం వీళ్ళ పేరెంట్స్ మా పిల్లలు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారని చెప్పుకు తిరుగుతారు. అవును సల్మా, ఈ టైంలో ఇక్కడ కరెంట్ పోతే పరిస్థితి ఏంటి? ఎక్కడ చేస్తున్నావు? మళ్ళీ కరెంట్ వచ్చేస్తుందిరా, ప్లీజ్ రా బంగారం. ఏమన్నా చెయ్యరా? చెప్పరా బంగారం. సరే నువ్వెక్కడ అల్ప సంతోషి విరా బాబోయ్, ఫోన్ లో ముందులేంటి? సరే సరే తీసుకో. సల్మా యూర్ రైట్, మంది ఇప్పుడు పశ్చాత్తాప కల్చర్. అదేగా నేను చెప్పింది. ఎంజాయ్ ఎంజాయ్. ఇంకా చాలేరా బాబు, ఫోన్ అరిగిపోతుంది. సరే సరే బాయ్. ఏ కొయ్ ఓపెన్ కర్దో నా. అవంతిక ప్లీజ్ డోర్ పక్కనే ఉన్నాగా, ఓపెన్ చేయి. Thank you.
మీరా అక్క, పడుకునేప్పుడు రూమ్ లోనే ఉన్నారు కదా? సమ్మర్ కదా, పడుకున్నాక కొంచెం హాట్ గా అనిపించింది. ఏసీ ఉంది కదా అని మా బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాం. ఏసీ కోసం బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళారా? దానికే అంత స్టన్ అవుతావేంటి? పాత హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కోసం వెళ్ళాను. ఎప్పుడు చూసావే? పొద్దున్నే స్టార్ట్ చేశారు. ఎవడి డొకోమో గారు? హలో, ఇస్ దిస్ అవంతిక? Yes. అవంతిక, ఇట్స్ మీ అనిల్. Who's అనిల్? బాపట్ల ఇంజనీరింగ్ క్లాస్మేట్. ఓహ్ అనిల్, వాట్ ఎ సర్ప్రైజ్. నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పడానికి నీ నంబర్ చాలా కష్టపడి ట్రై చేసి కాల్ చేస్తున్నాను. ఏంటది? నీ దగ్గరలో టీవీ ఉందా? న్యూస్ పేపర్? అబ్బా, టెన్షన్ పెట్టడం ఆపేసి ఏంటో చెప్పు. మా ఫాదర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ, మీ డాడీ ఎమ్మెల్యేగా గెలిచారా? కంగ్రాట్స్. అచ్చా, మరి ఇంతకు ముందు సర్పంచ్ గానే ఓడిపోయారని చెప్పా? ఇప్పుడు పార్టీ మారారు. ఓ, కానీ నేను మాత్రం మారలేదు. స్టిల్ ఐ యామ్ వెయిటింగ్. ఓకే అవంతిక, దిస్ ఇస్ మై నంబర్, ఐ విల్ బి ఇన్ టచ్. ఓకే, బై. ఓహో, ఎమ్మెల్యే కొడుకులు కూడా లైన్ లో ఉన్నారా? హే, వాడు టైప్ అంత బాగోడు. అంతకంటే బాగుండేవాడు దొరికేంత వరకు స్టాండ్ బై లో ఉంచుకోమ్మా, సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయిపోవచ్చు. తెలుసుకోరా, ఈ ఫేసులు హ్యాండిల్ లో ఏముండదురా. పాపం, ఆ అమ్మాయిని అనవసరంగా తిట్టావు కదరా. ఏంటి అది? ఏంటమ్మా? ఆ పక్క క్యాబిన్ లో సౌండ్స్ ఏంటి? ఏ సౌండ్స్ అమ్మా? అంత అమాయకంగా ఫేస్ పెట్టుకు. సారీ అమ్మా. అలాంటి వాళ్ళని ఎందుకు అలౌ చేస్తారు? మీలాంటి వాళ్ళని అలౌ చేస్తే మిగులుతుంది తొక్క. నిన్న అడిగేది. అలాంటి వాళ్లే కదా మేడం నెట్ లో గంటలు గంటలు కూర్చునేది. సింగిల్ గా వస్తే చీ అని అనిపిస్తుంది మరి. తల్లి పొద్దున పొద్దున మంగళ పనులేంద్రా, హాయిగా శరీరం కెళ్తే పండగ చేసుకుంటుండి. నీ దగ్గర చిల్లర ఉంటే చెప్పు, ఎంత వెళ్ళిపోదాం. ఆ బొక్క కానీ తొక్కే పెట్టరు. మరి కానీ పెడిక్యూర్ అయిపోయింది నీకు, బేస్ చిల్ ఫేషియల్ అటువంటి ఏమైనా కావాలి చెప్పు. మరి ఎవరి అన్నోన్ ఇంత మిస్ చేస్తున్నాడు? మైత్రి వనం రా. హలో. హలో, ఇట్స్ మీ. మీ అంటే? తర్వాత చెప్తా గానీ మీకు బూతులు వచ్చా? హే, హూ ఆర్ యూ? మీకు బూతులు వచ్చా? బండ బూతులు వచ్చు. మీరు ట్రాఫిక్ లో ఉన్నారా? అవును, ఉన్నాను. అయితే ఒకసారి బ్రేక్ వేసుకోండి. ఇప్పుడు నన్ను వేసుకోండి. మొన్న మిమ్మల్ని తిట్టి నేనే. ఒరేయ్, నువ్వు డొక్కునాయనా? ఇప్పుడు రిలీఫ్ గా ఉందా? చాలా. యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి, మీ హ్యాండ్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పోయిందనుకున్న జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది, అందుకే మిమ్మల్ని తిట్టినందుకు నేను తిట్టించుకున్నాను. అసలు ఏంట్రా నువ్వు? చిల్లర అడుక్కెళ్ళా, అడగకుండానే ఇచ్చా. ఫోన్లో తిట్టా, ఫోన్ చేసి తిట్టమన్నా. అసలు ఎవరా నువ్వు? ఒక కప్పు కాఫీకి వస్తే చెప్తా. పెట్రా. అంటే అది చీప్ ట్రిక్స్ వద్దు. బాపట్లలో నీ బాబుల్ని చూశాను. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, నీ జాబ్ నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. ఏ మందిరా, ఏ మందిరా. నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు, నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. వా 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 వా.
పోలేదు, నా వల్ల రాలేదు. నువ్వా? ఏంటి ఈ టైంలో? నాకేదో గిల్టీగా ఉందండి. ప్లీజ్ జస్ట్ 100 ml కాఫీ. ఓకే ఓకేనా? అయితే రేపు షార్ప్ 10 o'clock మిలాన్స్ లో. ఓకే, గుడ్ నైట్. హే, వాట్స్ అప్? ఏంటి ఇంత లేట్? నేను ఎంతసేపటి నుంచి వెయిటింగ్ తెలుసా? ఆల్మోస్ట్ అవర్ అయింది నేను వచ్చి. ఇప్పుడు పదరా కాఫీకి. ఇప్పుడు ఈ ఆస్కార్ ఎందుకు ఇచ్చారండి? సంస్కారం లేకుండా తిట్టినందుక, కాఫీకి రమ్మన్నందుక, రెండిటికి? మీ బలుపు ఎంత? మీరు కరెక్ట్గానే విన్నారు. మీరు ఎంత బరువు ఉన్నారో అంత బలుపు ఉన్నట్టుంది. అవంతిక, సీను, సీనా, మరీ అంత సాగదీయకండి. అసలే నా పేరంటే నాకు నచ్చదు. హే, ఇట్స్ ఓకే, కొంచెం కామన్ నేమ్. ఒక స్ట్రీట్ లో మినిమం 10 మంది సీనులు ఉంటారు. ఏది, స్ట్రీట్ కుక్కర్ లాగా? హే, ఐ డిడ్ంట్ మీన్ దట్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. ఆ, 2 green tea అమ్మా. మీకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. హెల్త్ కాన్షియస్? తొక్క, మీరు ఉన్నారు కదా కొంచెం బిల్డప్ కోసం అని. ఫర్ మీ 1 frappe విత్ బటర్ స్కాచ్. ఓకే మ్యామ్. ఓయ్ సార్, నాకు కూడా 1 kilo వేసుకురా అమ్మా. ఓకే సార్. బటర్ స్కాచ్ అంటే అంత ఇష్టమా? చాలా. ఎందుకు? బటర్ స్కాచ్ లో స్కాచ్ ఉంటది కదా. ఇంకేమిష్టం? గాసిప్స్ అంటే ఇష్టం. గాసిప్స్? హా, బాగుంటాయి కదా. ఆ అమ్మాయి ఈ అబ్బాయితో తిరుగుతుందంట, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో తిరుగుతున్నాయంట, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, వీళ్ళిద్దరు లేచిపోయారంట, అది వాడికి హ్యాండ్ ఇచ్చిందంట, ఇది వీడికి హ్యాండ్ ఇచ్చిందంట, వాళ్ళు బ్రేక్ అయ్యారంట, వీళ్ళు ప్యాచ్ అయిపోయారంట, వాళ్ళిద్దరు పారిపోయారంట. అబ్బా, వినడానికి పిచ్చే టైం పాస్ ఉంటాయి కదా. ఏంటి? పార్క్ అవెన్యూ కర్చీఫ్ గాన్. దీన్ని హాస్టల్లో అలౌ చేయరు. మీ దగ్గర పెట్టుకోవా ప్లీజ్. సల్మాన్, షారుక్, పొద్దున పొద్దున ఈ పిచ్చి హచ్చుకుని తెచ్చావేంటరా? తేలేదురా, తేవాల్సి వచ్చింది. అక్కడ మదర్ తిరిసా, ఇక్కడ ఫాదర్ తిరిసా. బాగుందిరా మీ బ్లూ క్రాస్ బతుకు. అది సరే, కానీ దీనికి ఏం పేరు పెడతాం? నామకరణం చాచిపోతుంది నాకు ఇవ్వరా ప్లీజ్. 1 minute. ఓకే. లెగా, నీ అయ్యా కాలెత్తి చూస్తా. ఎందుకురా? మగజాతి అంటే దక్షిణ ముట్టని పెడతాంరా. అదేం పేరురా? యోడన్న ఇంగ్లీష్ లో ఫెయిల్ చేస్తాడు, మ్యాథ్స్ లో ఫెయిల్ చేస్తాడు, ఆఫ్టర్ ఆల్ సందులు సమోసాలు రావని తెలుగులో ఫెయిల్ చేశాడు రా, అందుకే ఇప్పటి నుంచి వీడి పేరు దక్షిణామూర్తి. అరే మూర్తి, మూర్తిగా నీకు తెలుగు నేర్పిస్తారా? ఓయ్ బుడ్డి, తుంబి ఆజావునా? షో కొడితే షో ఫ్రీ ఐమాక్స్ లో. నువ్వు నన్ను కెలక్క. ఏంటి మీరు అసలు, ఈ డ్రెస్సులు ఏంటి? అసలు సిగ్గులేదా మీకు? డ్రెస్సులు ఏంటి, కప్పుకోండి. మాకు లేదు సిగ్గు, నీకెందుకే? సిగ్గెవరికైనా సిగ్గే కదా, సిగ్గు లేకుండా మారు ఇంక వీళ్ళు. హే జోక జోక, దేవుడ దేవుడ, ప్లీజ్ ప్లీజ్, వేరే కంపెనీలో ట్రై చేస్తా. హే సిగ్మెన్, జాబ్ వస్తుంది. ఓకేనా? బాయ్. హాయ్ హాయ్ అవంతిక, కంగ్రాట్స్. వాట్ ఎన్ ఐడియా సర్జీ, 1 rupee నీ జీవితాన్ని మార్చేసింది. హే, అలాంటిదేం లేదు. అరియో బుడ్డి, ఈ లడ్కే జూట్కాయక బోల్తీయరే. నన్ను కెలక్క. కాఫీ షాప్లు, లాంగ్ డ్రైవ్లు, లేట్ నైట్లు, నైట్ లైఫ్లు, వి నో ఎవ్రీథింగ్ నా. స్కూల్ యార్ బాగుంటాడు. నాకైతే జస్ట్ ఓకే, యావరేజ్ అనిపించాడు. హే, వాట్ అబౌట్ దట్ ఎమ్మెల్యే కొడుకు యార్, టచ్ లో ఉన్నాడా? ఉండని ఉండని, నువ్వు వద్దనుకుంటే నాకు చెప్పవంతిక, నేను చేసుకుంటా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. హాయిగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంప్రం పెట్టేస్తుంది. షో షో ఐ మేక్ షో. yes ఓకే, మిస్ యు డా. అన్ని ఎస్ఎంఎస్ పంపించాడేంటి? రేపు మార్నింగ్ మా నాన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, మర్చిపోకుండా టీవీ చూడు. ఏమైందిరా నీకు? మా నల్లు అర్జున్ అంత ఎనర్జెటిక్ గా ఉండేవాడు. రే మూర్తిగా లేరా, రే చెత్తనా బయటికి రారా, రే డాక్టర్ గా, రే డాక్టర్.
పొద్దున పరీక్ష చేస్తున్నావు ఉన్నాడా పోయాడా టెన్షన్ పనకరా బాయ్ రాత్రంతా ఒకటే మురుగుడు నీ అమ్మ డిస్టర్బెన్స్ ఏందని ఓ బీర్ కొట్టించా నీ అయ్యా కుక్క బీరేంద్రా నీ ఆ మూర్తి గారికి ఏమైనా అయితే అది నన్ను బ్లూ క్రాస్ మెంబర్ చేత మర్డర్ చేయిస్తుంది పిచ్చి ఏం కాదు రా బాయ్ ఒక్క హ్యాక్ ఓవర్ పెగ్ చేస్తే ఆడేలేసి కూర్చుంటాడు పెగ్ తప్ప వేరే పని లేదురా నీకు ఆఫీస్ లేదా నీకు ఈరోజు మనకు లేదు ప్లాన్లో ఉన్నట్టున్నాను బిడ్డ నువ్వు నోటీస్ చేయలా నేను ఈరోజు హాఫ్ సారీలో వచ్చా నువ్వు నోటీస్ చేయలా నిన్ను ఇలా చూసాకే నేను డల్ అయ్యి వచ్చా అదేంటి నీకు హాఫ్ సారీ నచ్చదా అమ్మాయిలు హాఫ్ సారీలో అమాయకంగా కనిపిస్తారు హాట్ గా ఉండరు ఇంకా చెప్పాలంటే పానిపిల్లలా అనిపిస్తారు ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా పడిపోయిందా ఆడు చూడు ఎలా చూస్తున్నాడు నేనేదో పల్లెటూరు అమ్మాయిని పటాయించి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఇది నా పండుగ స్పెషల్ తెలుసా ఏ ఫెస్టివల్ వచ్చినా ఇందులోనే దూరిపోతా నువ్వు ఇంకోసారి డ్రెస్ లో వస్తే నేను పారిపోతా ఇంకెంతసేపు ఈ వాకింగ్ మా ఆంటీ వాళ్ళు ఊరెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్దామా ఏ అక్కడ ఏమైనా ప్లాన్ చేసావా ఏమైనా ప్లాన్ చేద్దామా చంపుతా ఎలా కనబడుతున్నా అంత లేదమ్మా వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది నీకోసం మంచి డిజైన్స్ చేశారు చూపిద్దామని అవి పక్కన ఇంటర్నెట్ లో కూడా చూపించవచ్చు దెన్ మూవ్ ఇక్కడ వద్దు వేరే దగ్గరికి వెళ్దాం ఎందుకు ఇక్కడ స్పీడ్ ఎక్కువ నెట్ ఎక్కాల్సిన స్పీడే కదా పద నమస్తే అమ్మా ఏంటి ఇతని ముందే తెలుసా బాగా తెలుసు సార్ అమ్మకి సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు పద లోపలికి వెళ్దాం సార్ ఆ క్యాబిన్ తీసుకోండి కంఫర్ట్ గా ఉంటుంది నువ్వు పద అది కాదు అది కాదు నేను చూపిస్తాను చూడు ఎంత రొమాంటిక్ గా ఉన్నాయి ఇక్కడ నీ ఐస్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ నీ చీక్స్ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయి బాపు తీసిన చిత్రంలోని అందం ఈ తండ్రి కొడుకులు ఏం అదృష్టవంతులు రా బాబు ఓ మై గాడ్ కిస్సుల్లో ఎన్ని రకాలున్నాయా మరి మాయది ఏంటి ఎప్పుడు ఒకే రకంగా పెడతాడు బుక్ ప్రెజెంట్ చేవే ఒక రకంగా పెడతాడు మంచి మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది 10th స్టాండర్డ్ లో అనుకుంటా ఒకసారి ఐస్ పైస్ ఆడుతుంటే సడన్ గా నా కంట్లో నలిసిపడింది పక్కనే ఉన్న సిద్ధుతో
కంట్లో నలిసి పడింది ఊదమన్నాను. వాడు నా నోట్లో ఊదాడు. కోపంతో నేను పట్నర్ కొట్టాను. నువ్వు కొట్టింది వాడు గుర్తుందో లేదో కానీ వాడు పెట్టింది మాత్రం నీకు బాగా గుర్తుందే. మరి నీదెప్పుడే? అప్పుడెప్పుడో ఇంటర్లో అనుకుంటా. సంక్రాంతి పండక్కి బంధువులందరూ ఆరుబయట పడుకుని ఉన్నాం. అప్పుడు సడన్గా కరెంటు పోయింది. పక్కనే ఉన్న మా బావ ఒక్కసారిగా మీద పడి కురికేశాడు. నేను కెవ్వమని అరిచాను. అందరూ కరెంట్ పోయినందుకు అనుకున్నారు. కానీ అరిచింది, కరెంట్ పాస్ అయిపోయింది. మరి నీ పరిస్థితి ఏంటి అవంతిక? నాకు ఇంకా ఛాన్స్ రాలేదు. ఛాన్సులు రావమ్మా, మనమే తీసుకోవాలి. అవును మాన్సీ, మూవీస్లో బుక్స్లో కిస్ గురించి ఏవేవో చెప్తారు కదా, అదరామృతం, స్వీట్ టేస్ట్, హాట్ టేస్ట్ అని. బట్ నిజానికి కిస్ టేస్ట్ ఎలా ఉంటుంది? కిస్ లో టేస్ట్ ఉండదమ్మా, ఫీల్ ఉంటుంది. అది పెట్టేవాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నీకు ఎన్నిసార్లు మారిందేంటి? అవంతిక టేస్ట్ల గురించి అడుగుతుందంటే టెస్టింగ్ టైం దగ్గర పడినట్టుంది. హాయ్ అవంతిక, వాట్స్ హ్యాపెనింగ్? నథింగ్. డిన్నర్ అయ్యిందా? అది అరిగిపోవడం కూడా అయింది. అవును, మొన్న నాన్న ప్రమాణ స్వీకారం చూసావా? ఓయా చూశాను, ఇట్ వాస్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్. ఈ టైంలో వెయిట్ చేస్తున్నాడేంటి? హే అనిల్, ఒక నిమిషం లైన్లో ఉండవా, వేరే కాల్ వస్తుంది. ఈ టైంలో వేరే కాలా? ఓ అమ్మా, ఓకే ఓకే. హలో. హాయ్ బంగారం. హాయ్ స్వీటార్ట్. ఏంట్రా ఈ టైంలో ఫోన్ బిజీ? అమ్మా ఏమంటోంది? రొటీన్, టైంకి తిను, లేట్ నైట్లు మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. ఓ ఎంత కన్సర్న్ కదా, పేరెంట్స్ కదా. అండ్ ఏం చేస్తున్నా? నిజం చెప్పనా? ఇంటర్నెట్ గురించి ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇంకొకసారి మౌస్ పట్టుకోవాలనిపిస్తుంది. నో ఛాన్స్, నీతో కలిసి చచ్చిన నెట్ కి రాను. నా మీద నమ్మకం లేదా? మీడియా మీద నమ్మకం లేదు కన్నా, ఎప్పుడోసారి టీవీ 9 లో నెట్ లో రొమాన్స్ అని మనల్ని టెలికాస్ట్ చేస్తే హుసేన్ సాగర్ లో దూకి చావాలి. అది సరే గానీ రేపు నేను ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను, కలుద్దామా? ఎక్కడ? సర్ప్రైజ్. గుడ్ నైట్ అండ్ నాటీ డ్రీమ్స్. నీకు హాట్ డ్రీమ్స్. బై. అనిల్ చెప్పు. ఏమంటుందమ్మా? రొటీన్, టైంకి తిను, లేట్ నైట్లు మేల్కోకు, సినిమాలు తగ్గించు, జాబ్ గురించి టెన్షన్ పడకు, బ్లా బ్లా బ్లా. హే, జాబ్ అంటే గుర్తొచ్చింది, డాడీకి తెలిసిన వాళ్ళ కంపెనీ ఉంది, రికమెండ్ చేయించమంటావా? థ్యాంక్స్ బట్ నో. సీను అని నా ఫ్రెండ్ ఒకతను రికమెండ్ చేశాడు, వాళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ ఓకే అయ్యేలా ఉంది. అవునా? ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీక్ హైదరాబాద్ వస్తున్నాను, కలుద్దామా? చూద్దాం. థ్యాంక్స్. హే, నేను కలుద్దాం అనలేదు, చూద్దాం అన్నా. ఏదోటి నీ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అది చాలు. హ్యావ్ ఎ డీప్ స్లీప్. బై. యూ టు. వీడు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఖచ్చితమా? చూద్దాం సీనుగాడితో సీన్ ఎంత దూరం వెళ్తుందో. మామో, ఈ దోస్తరా డాట్ కామ్ జరగలేదురా? ఏవో సంథింగ్ తీపికలరా. ఆ సంథింగ్ నాకు పీడకలయ్యేలా చేయకరా. అయితే అరే బేకార్, నాకు అర్జెంట్గా ఒక కార్ కావాలరా. ఎందుకురా? ఫస్ట్ కిస్ ప్లాన్ చేసుకోవడానికి. నాకు పార్క్ వెళ్ళచ్చు కదా. పార్క్లో ప్రైవసీ లేదురా. అయితే నెట్కి వెళ్ళచ్చు కదరా. నెట్లో సేఫ్టీ లేదురా. నాకు బుద్ధి లేదురా. ఎట్ చేస్తలే తొంగ. కాక కార్ బ్లాక్ గ్లాసెస్ ఉండాలి. వాట్ ఇస్ దిస్ సీను? 2 అవర్స్ నుంచి సిటీ మొత్తం తిప్పుతున్నావు. నీకు డ్రైవింగ్ వచ్చని నాకు అర్థమైంది, కానీ ఇంకా ఆపు. అదే ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. అదేంటి? ప్లేస్ కుదరాలి కదా. ప్లేస్ కుదరటం ఏంటి సీను? సర్ప్రైజ్ అన్నావు, స్విఫ్ట్ తెచ్చావు, స్ట్రేంజ్ గా మాట్లాడుతున్నావు. అదిగో అక్కడ డార్క్ గా బాగుంది, ఆపుతాను. ఎక్కడున్నాం సీను? నాకు భయంగా ఉంది. హే, లుక్ ఇన్ టు మై ఐస్.
నా కళ్ళల్లోకి చూడు. ఇప్పుడు చెప్పు, భయంగా ఉందా, టెన్షన్గా ఉందా? టెన్షన్గా ఉంది. ఫ్యాక్ట్ చెప్పు, టెన్షన్గా ఉందా, ఎక్సైటింగ్గా ఉందా? ఎక్సైటింగ్గానే ఉంది. ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఇంకా వెయిట్ చేయకూడదు. ఒక పక్క లేక్, మరో పక్క రాక్, దూరంగా సిటీ, దగ్గరగా బ్యూటీ. చల్లగా వస్తున్న ఏసీ, వెచ్చగా తడుతున్న శ్వాస. 22 ఇయర్స్ వెయిటింగ్ నాది, 21 ఇయర్స్ వెయిటింగ్ నీది. ఈ క్షణాన్ని, ఇలాంటి క్షణాన్ని ఇలానే మిస్ చేద్దామా? మిస్ చేద్దామా? మిస్ చేద్దామా? కిస్ చేద్దామా? అర్జెంట్ గా నీ సుమాకు ఫోన్ చేయరా. అదే పనా, లవరా రా, ఫిగర్ రా, అది మనకేం తెలుసు బొంగు, చెప్పరా మూర్తిగా. నా పక్కనే కావాలి, ఇంకా చెడిపోవాల్సిందే. ఇన్నాళ్ళు వర్జిన్ మొబైల్ లాగా ఉన్నావు కదరా, ఇదేం పోయే కాలం? పాడైపోయే కాలం. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. ఈడేంది, చైనా పీస్ లెక్క తయారవుతున్నాడు. ఏ అవంతిక, పద భోజనానికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటాను. ఇట్స్ ఓకే. వాడే అయ్యుంటాడు. ఇప్పుడు చేశాడేంటి? హాయ్ అనిల్. హాయ్ అవంతిక. చెప్పు. గుర్తుంది కదా, రేపు వ్యాలంటైన్స్ డే, HYD వస్తున్నాను, కలుస్తున్నాం కదా. సారీ అనిల్, ఇప్పుడు మళ్ళీ నిన్ను కలిసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అవంతిక, టెల్ మీ వన్ థింగ్ ఫ్రాంక్లీ, ఆర్ యూ ఎంగేజ్ విత్ సమ్వన్? అనుకున్నాను, ముందే అనుకున్నాను. అసలు మొన్న మా ఫాదర్ హెల్త్ ప్రాబ్లం వల్ల ప్రమాణ స్వీకారమే చేయలేదు, కానీ నువ్వేమో చూశానని చెప్పావు. అప్పుడే అనుకున్నాను నేనంటే నీకు ఇంట్రెస్ట్ లేదని. బట్ నేను ఇట్స్ ఓకే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మా ఫాదర్ ఎన్ని పార్టీలన్నా మారచ్చు, నేను మాత్రం మారను. బాయ్. బాయ్. ఈ టైంలో ఎక్కడికి రెడీ అవుతున్నారా? మా చిన్న ఇంటికి రా, రేపు పొద్దునే వస్తా. రావద్దు. రావద్దా? ఎందుకురా? నీకు కారణాలు కావాలా, క్యాష్ కావాలా? క్యాషా కాక 10,000 కడాక్ నోట్స్. రేపు సాయంత్రం వరకు రావద్దు నాన్న. మార్నింగ్ షో మల్టీప్లెక్స్ లో మూవీ చూడు, మధ్యాహ్నం బవర్చిలో బిర్యానీ తిను, ఈవినింగ్ ఇరానీ కేఫ్ లో చాయ్ తాగు, ఆ తర్వాత మెక్డొనాల్డ్స్ లో మెక్కు, అక్కడ నుంచి వస్తు వస్తు బియర్ లే. ఒకవేళ చిల్లర మిగిలింది అనుకో, ఈ సిగ్నల్స్ దగ్గర చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రజనీకాంత్ లాగా లెఫ్ట్ హ్యాండ్ తో దానాలు చేయల్. ఇంకా మిగిలింది అనుకో, సీఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయి. అప్పటికి మిగిలింది అనుకో, మార్గదర్శిలో చేరు. కాకా, నువ్వు కాకవి కాదు కాకా, నువ్వు కేక. హే, వీఆర్ ఫ్రెండ్స్ రా. నో ప్రాబ్లం. థాంక్స్ రా. నో ప్రాబ్లం రా, వెళ్ళు. సరే వెళ్ళు. ఆ మూవీ, ఆ బిర్యానీ, ఆ బియర్లు, బియర్ కాకా. ఈ కార్డ్ నీదే కదా? అదే నిన్న మంచం కింద పడేసావు. జాగ్రత్త రా. ఇంతకి గీక్కోడానికి ఏమైనా ఉందా? గోక్కోడానికినా? రెండోదే ఫిక్స్ అయిపో. ఏదో లొసుగుందిరా ముఫ్లిస్ కా బేవా. వీడి పేరు చూస్తేనే వైబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. హాయ్. హాయ్. ఏం చేస్తున్నారా? చేయడానికే ఉంది, చేసిన దానికి ఏదోలా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. తప్పు చేద్దామా? తప్పు సీను. ఏంటి తప్పు? రీసెంట్ గా సుప్రీంకోర్టే చెప్పింది కదా పెళ్లికి ముందు తప్పు కాదని. తప్పు తప్పదు.
రిలీజ్ అవంతిక అర్థం చేసుకో. శరీరంలో ఏవేవో ఫ్లూయిడ్స్ పరిగెడుతున్నాయి, బాడీలో ఏవేవో కెమికల్ రియాక్షన్స్. ఐ కాంట్ కంట్రోల్ ఇట్. రేపు నా రూమ్లో ప్లాన్ చేద్దామా? తెగుద్ది. అనవసరంగా అడ్వాన్స్ అయ్యానా? అడ్వాంటేజ్ ఏమైనా తీసుకున్నాను? ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో. షిట్. The number you're trying to reach is currently switched off. To leave a voice at the moment. ప్రెగ్నెన్సీ వస్తే నీకేమైనా పిచ్చా? టీవీలో యాడ్ చూడట్లేదా? ప్రికాషన్స్ వాడదాం. మీ రూమ్ దగ్గర ఎవరైనా చూస్తే మా వాచ్మెన్ నేను మేనేజ్ చేస్తా. నన్ను ఎవరైనా గుర్తుపడితే దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? అమ్మా 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 అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, సంతకం పెట్టాలండి అమ్మా. అమ్మా, మెట్ల మీద కానీ లిఫ్ట్ లో కానీ ఎవరైనా అడిగితే ఏ 201 301 అని చెప్పండి అమ్మా. పైన పెంట్ హౌస్ అని బట్టి చెప్పకండి అమ్మా. భాస్కరా రా, లోపలికి వెళ్ళు. నీకు తెలియదని చెప్తాను, లోపలికి వెళ్ళు. ఏంటి సీను ఇది? నన్ను లోపల పెట్టి లాక్ చేస్తున్నా? అవన్నీ నీకు తెలియదు, నేను విండో నుంచి వస్తాలే. ఓకే, నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రై మూర్తిగా, డోంట్ డిస్టర్బ్, బి కూల్. సీనో, జనరల్గా ఇలా చేసిన తర్వాత అమ్మాయిలు ఎవరైనా ఏడుస్తారు కదా, మరి నాకేంటి ఏడుపు రావడం లేదు? అంటే నువ్వు తప్పు చేశా అనుకుంటున్నావా? మిక్స్డ్ రియాక్షన్స్. ముందు అనిపించలేదు, ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది. నీకు అలా అనిపించకూడదు, ఎందుకంటే ఏం చేస్తున్నావు సీను? అవంతిక, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వెనక్కి తిరిగి చూడాలనిపించింది. నువ్వు మాట్లాడితే వినాలనిపించింది, నువ్వు తిడితే పడాలనిపించింది, ఫ్రీక్వెంట్గా కలవాలనిపించింది. ఇప్పుడు నీతో కలిసి నడవాలనిపిస్తుంది. ప్రపంచంలో పెళ్లి చేసుకునే ఏ యదవకి పెళ్ళాం గురించి ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ విని అదృష్టం కలగకూడదు. షిట్, ఎక్స్క్యూజ్ మీ. యెస్, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. వావ్, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజం చెప్పండి, థ్రిల్లింగ్ గా ఉందా? ఇన్ఫాక్ట్ కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్
It's quite interesting. ఆ తర్వాత please I think we need a break now. The remaining episode will continue tomorrow. Okay, then move. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్ కాల్స్ ఉంది. ఊరి నీకు గుడ్ న్యూస్ రా, మీ నాన్నగారికి తెలిసిన ఫ్రెండ్తో వరంగల్ ఎంక్వైరీ చేయించారంట. అసలు సీను నిప్పంట. ఆ పెళ్లి ఒక యాక్సిడెంట్ అంట. ఆ అమ్మాయి అతన్ని చీట్ చేసి పెళ్లి చేసుకుందంట. అసలు వాళ్ళిద్దరి మధ్య టచ్ కూడా లేదని వరంగల్లో టాక్ అంట. అరే ఇన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడా? అమీర్పేట ఎక్కడుందో కూడా తెలియనంత అమాయకుడంట. ఇంకా ఆపమ్మా. ఏమైందమ్మా? నేను ఎంక్వైరీ చేశానమ్మా. నీకు కూడా నిప్పని తెలిసిందా? మీరు తప్పని తెలిసింది. హే మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టార్ట్ అవుతున్నారా డ్రాప్ అవుతున్నారా? అదేంటి అలా అన్నారు? ఏం లేదు, వెళ్ళేటప్పుడు డల్ గా వెళ్ళారు కదా అని. అంత డీటెయిల్ గా చెప్పాక థ్రిల్లింగ్ గా ఎలా వెళ్ళేది? యాక్చువల్లీ ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకూడదని. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, నేను స్టార్ట్ అవుతున్నాను. ఓకే దెన్ నేను కూడా స్టార్ట్ అవుతున్నా. బట్ అవంతిక ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. ఆ పార్క్ కొంచెం నాకు పాజిటివ్ గా లేదు. విల్ చేంజ్ ద ప్లేస్. ఓకే ఎక్కడికి వెళ్దాం? అయినా ఎవరైనా ప్రపోజ్ చేశాక అలా చేస్తారు, బట్ మీరేంటి అలా చేశాక ప్రపోజ్ చేశారు? ఐ డోంట్ నో, అప్పుడు నాకు అలా చేయాలనిపించింది. అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ప్రేమ అనే వర్డే లేదు. ప్రాబబ్లీ అట్రాక్షన్తో దగ్గర ఏమనుకుంటా. కానీ ఆ రోజు ఆ క్షణం అలా కలిశాక అట్రాక్షన్ పోయి ప్రేమ కలిగిందనుకుంటా. అందుకే ప్రపోజ్ చేశాను. మీ పేరెంట్స్ మీ మ్యారేజ్కి అంత ఈజీగా ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే వాళ్ళు పేరెంట్స్ ఎందుకు అవుతారు? అది సంక్రాంతి సీజన్. భోగి రోజు జనరల్ భోగి ఎక్కి మరీ వరంగల్ వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశాను. అంతే, మా నాన్న గొబ్బెమ్మని తొక్కినట్టు తొక్కేశాడు తిట్లతో. భోగి రోజు అందరూ పాత వస్తుండి భోగి మంటలో వేస్తారు, కానీ మా నాన్న మాత్రం నా పాత జ్ఞాపకాన్ని వేశారు. కనుమ రోజు ఇద్దరం కన్నీళ్లతో కలుసుకున్నాం. ఆ నెక్స్ట్ డే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కోసం కలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది? రౌండ్ ద క్లాక్ రొమాన్స్. కమింగ్ కమింగ్. హియర్ ఇస్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు టచ్ చేయకూడదు. ఓకే ఫైన్. షేరింగ్. ఓకే. అమ్మా నాన్న కూడా? నేను వచ్చిందే తెలియదురా. పెద్దమ్మ కూతురు హైమ కొడుకు పుట్టాడని చెప్తే చూడ్డానికని వచ్చి ఇటు వచ్చాను. ఓకే అమ్మా, లోపలికి రా. మీ పిల్లలు మా మీద ప్రేమ చంపుకున్నంత ఈజీగా మేం చంపుకోలేం కదరా. బాగున్నారా అత్తయ్య? ఏదో ఉన్నాళ్ళేమ్మా. అత్తయ్య కాఫీ తీసుకురానా? నాకు అలవాట్లేదు. ఇంకేంటమ్మా? ఇంకే ఉందిరా. బంధువులు స్నేహితులు తెలిసిన వాళ్ళు, కులమేంటో గోత్రమేంటో అసలు ఈ పెళ్ళేంటో అని ఏమేమో అంటున్నారా. సర్లే వదిలేరా. ఇల్లు చాలా బాగుంది. డబుల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమా చూద్దాం రా అమ్మా. సరే అయితే నేను బయలుదేరతా, ఆఫీస్కి లేట్ అయింది. నా కోసం ఎవరు ఉద్యోగాలు మానుకొని ఇంట్లో ఉండక్కర్లేదు, నేను తొందరగానే వెళ్ళిపోతాను. అదేం లేదమ్మా, తను ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల నిన్నే లీవ్ పెట్టింది. ఓకే నేను బయలుదేరతా.
అత్తయ్య, నాన్ వెజ్ తీసుకుంటారు కదా? నేను ఈరోజు ఏం తిన్నమ్మా, ఫాస్టింగ్. హాయ్ మా, ఎలా గడిచింది ఈరోజు? ఏదో గడిచింది లేరా, తినటానికి ఏమైనా తెచ్చావా? ఆకలిస్తుంది. రోజు జెల్ రాసుకోవడం కాదురా, వారానికి ఒకసారి నూనె కూడా రాసుకోవాలి. ఊరుకోరా, మగపిల్లలకి జుట్టే అందం. ఇంకా చాలమ్మా, స్నానం చేసి వస్తారు. వెళ్ళు. కాఫీ తీసుకురామ్మా. అమ్మా అవంతిక, కాఫీ తీసుకురామ్మా. అత్తయ్య కాఫీ. కాఫీ బాగా పెట్టావు, నిన్నంతా బాధపడ్డావమ్మా. అదే లేదత్తయ్య, 24 గంటలు నా బిహేవియర్ నీకు విరుద్ధంగా ఉందని నువ్వు ఇలా ఉన్నావు. మరి 20 ఏళ్ల పెంపకానికి విరుద్ధంగా వీడితో ఉంటున్నావు. మీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించావమ్మా? నేను నిన్న అలా బిహేవ్ చేసింది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా, బాధను తెలియచేయడానికి. ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నారు. సినిమాలకో షికార్లకో వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తే పర్వాలేదు, పెళ్లి విషయం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎలాగమ్మా? మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోలేవు కదా. ఏదో చదువుకున్నాం, చదువు చెప్పే లెక్చరర్లం కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని ఇక్కడి వరకు రాగలిగాను. మీ వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక్కసారి ఇంటికి ఫోన్ చేసి మాట్లాడమ్మా. చాలాసార్లు చేశానత్తయ్య, కట్ చేస్తున్నారు. చాలాసార్లు అంటే ఎన్నిసార్లు? 1000 సార్లు? పోనీ 100 సార్లు? 10 సార్లు? చిన్నప్పుడు మీకు తినిపిస్తుంటే ఎన్నిసార్లు ఊసేసేవాళ్ళు, నడిపిస్తుంటే ఎన్నిసార్లు కింద పడిపోయేవాళ్ళు. కానీ మీరు నడిచేదాకా తినేదాకా మేం ప్రయత్నం మానలేదమ్మా. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు, ట్రై చేయి. హలో అమ్మా. ఎన్నాళ్ళైతే రండి గొంతు విని, ఎలా ఉన్నారా? నాన్న ఎలా ఉన్నారమ్మా? అలానే ఉన్నారు. నీ జ్ఞాపకాలు ఏవి లేకుండా నీ ఫోటోలతో సహా అన్నీ తీసేశారు. నేను తర్వాత చేస్తాను, కార్ సౌండ్ వస్తుంది, నాన్నగారు వచ్చినట్టున్నారు. ఓకే అమ్మా. అత్తయ్యా, అత్తయ్యా. సరే వస్తానరా. అదేంటి, స్టేషన్ వరకు నేను డ్రాప్ చేస్తా కదమ్మా. కింద పెదనాన్ని వెయిట్ చేస్తున్నారు. ఏంటి, కింద వరకు వచ్చి పైకి రాలేదా? ఇప్పుడే కదరా దారి పడింది, అందరూ వస్తారు, ఒక్కొక్కరుగా అందరూ వస్తారు. వస్తాను వస్తానమ్మా. అవంతిక, ఈ బ్లాక్ స్టిక్కర్లు పెట్టుకోవడం మానేయమ్మా, మంచిది కాదు. వస్తాను. ఏంట్రా ఏంట్రా ఇది, కళా నిజమా? అసలు అమ్మ నేను చేసావురా? త్వరలో మన రెండు ఫ్యామిలీస్ కలిసిపోతాయి, ఈ రోజు మన లైఫ్ లో మర్చిపోలేని రోజు.
గురువు గారు 101లో ప్రాబ్లం సాల్వ్ అండి. 203లో కరెంట్ ప్రాబ్లం ఉండేది సాల్వ్ చేస్తారా బాయ్? నేను వెళ్తాను కానీ గురువు గారు, మీ గురించి అపార్ట్మెంట్ మొత్తం బ్యాడ్ గా చెప్పుకుంటున్నారండి. ఎప్పుడు చూసినా వాటర్ బాటిల్ చేతిలో పట్టుకు తిరుగుతారని అంతా తెగ తిట్టేసుకుంటున్నారండి. వాళ్ళకి మందు పురాణం తెలిస్తే అలా మాట్లాడరా. ఊరుకొని గురువు గారు అబద్ధం చెప్తున్నారు. గరుడ పురాణం గురించి విన్నాను కానీ మందు పురాణం ఏంటండి? ఏదవా నేను తాగ ఒక మాట తాకుండా ఒక మాట చెప్పను రా. నీకు వాళ్ళ మందు పురాణం గురించి చెప్పాల్సిందే. చెప్పండి గురు గారు. అనగనగా ఒక ఊళ్ళో మందు పొందు విందు అని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. సూపర్ ఫిగర్లు. ఒకత మిస్ ఇండియా, ఒకత మిస్ వరల్డ్, ఒకత మిస్ యూనివర్స్. అన్నీ కిరీటాలే. అయితే ఈ ముగ్గురికి ఒకనాడు మన ముగ్గురులో ఎవరు గ్రేటు అని పోటీ వచ్చింది. అప్పుడు నాలాంటి పెద్ద మనిషి ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడు. ఏమండి పెద్ద మనిషి గారు, పెద్ద మనిషి గారు అని పిలిచారు. ఆడొచ్చాడు. ఏమండి నా పేరు పొందు, దీని పేరు విందు, దీని పేరు మందు, మా ముగ్గురులో ఎవరు గ్రేటు చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒసే పొందు, నీ తోటి రోజుకి పావుగంటే పని ఉంటది. ఇదిగో విందు, నీ తోటి రోజుకి అరగంటే పని ఉంటది. కానీ నా బుజ్జిమండి మందు, నీతోటి గంట గంటకి పని అయినాయి బాబు, నువ్వే చాలా గ్రేటు అన్నాడు. ఇప్పుడు చెప్పు, పొందు గొప్పదా, విందు గొప్పదా, బుజ్జిముండ మందు గొప్పదా? మందే గొప్పది గురుగారు. అద్దిరా గురుగారు, నాకు ఇవ్వండి చేస్తాను. కోపడకండి గురుగారు. నాకు కొంచెం ఉంచరా. అయ్యి టేస్ట్ అదిరింది గురుగారు. మరేమనుకున్నావు? కానీ గురుగారు ఓ డౌట్ ఉంది గురుగారు. ఏంటి? ఈ మందులో ఏవో బ్రాండ్లు ఉంటాయంట కదా. నీ మొహం బ్రాండ్లు అన్ని లిక్కర్ ఫ్యామిలీ రా. లిక్కర్ ఫ్యామిలీయా? లిక్కర్ అనే ఒక కింగ్, ఒక మహారాజు. బ్రాందీ, విస్కీ, జిన్ను, రమ్ము అనే వాళ్ళు నలుగురు ఆయన కొడుకులు. కొడుకులా? మరి బీరో? కూతుర్రా. కూతురా? వాళ్ళింటి ఆడపడుతురా. ఆడపడు? వాళ్ళ చెల్లిరా. అవునా? ఆడపిల్లరా, అందుకే చల్లగా ఉంటదిరా. బాయ్స్ అందరూ అందుకే దాన్ని వాడతారు. అయితే నేను పోయిన కదండి. నేను నాకు టిచ్చినే వాడిన తర్వాత నువ్వు వాడు. అయితే ఓకే గురుగారు. ఓకే. సాఫ్ట్వేర్ సీతారాములు ఇచ్చారు పెదరా, రండి బాబు. ఏమి జంట ఏమి జంట, మన అపార్ట్మెంట్స్ లో 150 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 40 ఫ్లాట్స్ లో కొత్తగా కాపురం పెట్టిన జంటలు ఉన్నాయి. కానీ ఏం లాభం? ఏ జంట జంటలాగా కనబడు. జంట అంటే మీరు. అప్పుడెప్పుడో సినిమాల్లో సీతారాముల్ని చూశాను, నాటకంలో రాధాకృష్ణుల్ని చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. క్వార్టర్లాగా అమ్మాయి గారు, ఫుల్ బాటిల్ లాగా మీరు. కళ్ళతో చూస్తుంటేనే కిక్ వచ్చేస్తుందండి కదా. కొంచెం కిక్ పెంచుకో. గురువు గారు, ఇన్ని మాటలు ఎలా చెప్తారండి మీరు? నువ్వు మందు స్టార్ట్ చేసావు కదా, రేపటి నుంచి నువ్వు చెప్తారా? పదండి. గుడ్ ఈవినింగ్ రామూర్తి. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, కాఫీ తీసుకొస్తా. నేను ఫ్రెష్ గానే ఉన్నాను రా, నువ్వు తీసుకురా. సరే. Satellite, you probably picture something the size of a school bus. Now, University of... Bobby! Janaki, నేను నీకు ప్రభువును కా, నిన్ను చెరవిడిపించా, నీకు స్వేచ్ఛనిస్తున్నా, నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళ. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్ష విధించా, ఇదేమి విపరీతమయ్యా? నేను భూమాత పుత్రికగా అయోనితనై జన్మించాను. అవి ఈ రోజుల్లో అలాంటి అగ్ని పరీక్షలు పెడితే చాలా మంది లేడీస్ అవుట్ కదా. ఆడవాళ్ళ గురించి అలా చులకనగా మాట్లాడుకురా. హేయ్, నేను చులకనగా మాట్లాడలేదురా, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. ఏంట్రా ఫ్యాక్ట్స్? లీవ్ ఇట్ నా. హేయ్, నేనేదో జనరల్ గా అన్నానే. అయినా ఈ రోజుల్లో సీత లాంటి క్యారెక్టర్లు ఇమాజిన్ చేయగలవా? అలా అంటే రాముడు లాంటి క్యారెక్టర్లు కూడా ఇమాజిన్ చేయలేం. కావచ్చు, బట్ అబ్బాయిలు తిరిగితే తిరిగామని ఒప్పుకుంటారు. కానీ మీ అమ్మాయిలు అలా కాదు కదా. హేయ్, అంత లేదు. గర్ల్స్ లో మీ అంత గాలి బ్యాచ్ ఏముండ్రు. ఉండ్రా, ఈ హైదరాబాద్ సిటీలో వలేస్ వెతికినా వర్జన్స్ అనే వాళ్ళు కనపడతారా? వాట్ యు మీన్?
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమేనా? అలా అయితే అమ్మాయిల పెళ్లిలు ఎలా అవుతున్నాయి? నమ్మకంతో చేసుకుంటున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు కూడా నన్ను అలాగే చేసుకున్నావా? మన సంగతి ఎందుకులే, వదిలే. నో, నాకు కావాలి. నువ్వు కూడా నన్ను నమ్మకంతోనే చేసుకున్నావా? ఏదో చేసుకున్నాగా. నో, అది కాదు ఆన్సర్. నన్ను నమ్మకంతో చేసుకున్నావా? నమ్మి చేసుకున్నావా? ఎవడికి తెలుసు? ఎవడికి తెలుసా? ఓ షిట్, యాక్చువల్లీ అది నా ఉద్దేశం. ఎవడికి కావాలి నీ ఉద్దేశం? యూఆర్ సిక్, రియల్లీ సిక్. చట్నీ, అందుకే ఈ ఆడోళ్ళకి అబద్ధాలే చెప్పాలి. ఇడియట్, అప్పుడు ఎన్ని మాటలు చెప్పాడు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఈడబ్బా, ఈ కేబుల్ అంటే అన్నాలి, క్రీస్తు పూర్వం సినిమాలని వేస్తాడు. చెత్తన, అంటే బిఫోర్ మ్యారేజ్ అంతా యాక్టింగ్ అన్నమాట. సిక్. వంట చేస్తావా లేదా? తెగుద్ది, ఇంకోసారి నాతో మాట్లాడితే. ఏ, రెండోసారి వంట చేస్తావా లేదా? వెళ్ళియో డాష్ తిను పో. అమ్మ, దీనమ్మ కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు యదవా. దీనికి నిజంగానే కాలినట్టుంది. ఇప్పుడు ఎలా ఫుడ్ కట్టు, బెడ్ కట్టు? చా, దీనా అమ్మ మైసూర్ మహారాణిలా అన్ని పని మనిషికి దానం చేసినట్టుంది. ఈ యాంగిల్లో భలే ఉంది, గెలుపుదామా? అమ్మో, అక్కడే తంతది. ఆఫీస్కి రావట్లేదా? నిన్నే నీ కర్మ. అవును, అది రాత్రి కూడా ఏం తినలేదు కదా, మనమేమో బయటికి వచ్చాం. తప్పకుండా ఏదో ఒకటి మెక్కుతూ ఉంటుంది, చూద్దాం. నీలా అర్ధరాత్రి లేచి తినే దొంగ బుద్ధి నాకు లేదురా. అమ్మ, తినమ్మ, చూసేసిందా? ఇంట్లో గొడవ బాస్? మందే అదే పరిస్థితి బాస్, ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇక్కడ కూర్చున్నా. సత్తి ఫ్రమ్ సత్యం. సీను ఫ్రమ్ విప్రో. నాది అరేంజ్డ్ మ్యారేజ్ బాస్, పిల్ల అమాయకంగా ఉంది కదా అని చేసుకున్నాను, కానీ తర్వాత తెలిసింది నేనే అమాయకుండని. ఈ ఆడాళ్ళు భలే యాక్టర్స్ బాస్. బాబు, ఓకే బాయ్. ఏం బాసు అప్పుడే వెళ్తున్నారు, మన అసోసియేషన్ మెంబర్స్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇది మన పర్మనెంట్ ప్లేస్ బాస్, ఫ్రీక్వెంట్ గా కలుద్దాం, డోంట్ ఫీల్ షై ఓకే? బ్రహ్మీలందరూ భార్య బాధితులయ్యారా ఏంటి? వంట చేశాను, ఫోన్ చేసి చావచ్చు కదే. నా ఒక్కదానికే చేసుకున్నా.
ఓయ్, నా మూడ్ వస్తుంది. నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఉందా లేదా? సారీ చెప్తే ఉంటుంది. ఏంటే నీకు చెప్పేది సారీ? చెయ్ తీరా చెత్తన. ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఏంట్రా? ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు. అంటే నోటికి వచ్చినట్టు రెచ్చిపోయింది నువ్వురా? అవునే రెచ్చిపోతాను. ఇప్పుడు అవన్నీ లేవు. మ్యాటర్ ఉందా లేదా? ఆడవాళ్ళ గురించి వాగినందుకు సారీ చెప్పు. ఉంటుంది. సారీ 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 అని దుబ్బేస్తున్నావు కదే. ఏ పెళ్లికి ముందు నిన్ను ఎవడు టచ్ చేయలేదా? పోనీ నువ్వు ఎవడిని టచ్ చేయలేదా? వెళ్ళి బాపట్ల ఎంక్వైరీ చేసుకో, పోరా. ఏంటి ఎంక్వైరీ చేసుకునేది? పిలవగానే నా రూమ్ కి వచ్చిన దాన్ని ఇంకో రూమ్ కి వెళ్ళేదనే గ్యారంటీ ఏంటి? ఏం స్లిప్ అయ్యావ్రా? పెళ్లికి ముందే నన్ను గోకి నడివి ఇంకొకటి గోకలేదని నమ్మకం ఏంట్రా? గోకే బుద్ధి నీదే. ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసే మెంటాలిటీ నీకుందే. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ లో అమ్మతో మాట్లాడినా చెప్పి అవతల పక్క అనిల్ గారితో మాట్లాడదా? చెత్తనాయనా, ఎంక్వైరీ చేసుకున్నావా? అవునరా, మాట్లాడాను. నాకు ఎవరు కరెక్టో వాడే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను రా. పెళ్లి చూపుల పేరుతో మీరు 10 మందిని చూసి సెలెక్ట్ చేసుకుంటే మిస్టేక్ లేదు, కానీ మేము సెలెక్ట్ చేసుకుంటే తప్ప. ఎంత మందిని టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నావు నన్ను? నువ్వు ఎంత మందిని రూమ్ కి తెచ్చుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నావురా? ఇంటర్నెట్ తో నమస్తే మేడం అన్నప్పుడే నీ గురించి ఆలోచించాల్సిందే. వాచ్మెన్ కి క్వార్టర్ ఇచ్చి మెయింటైన్ చేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో గెస్ చేయాల్సిందిరా. బుర్కాలో వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిందే. బుర్కా ఐడియా ఇచ్చినప్పుడే నీ కాంటాక్ట్ తెలుసుకోవాల్సిందిరా. ఇప్పుడు తెలుసుకున్నావు కదే, ఏం పీకుంటావు? పీకప్పా. ఈ అండర్ ఎస్టిమేషన్ అమ్మాయికి నచ్చుదరా? మ్యారేజ్ తర్వాత మీరేం మాట్లాడినా గర్ల్స్ ఏం చేయలేరని మీ ఫీలింగ్ చూపిస్తానరా. ఏంటే నువ్వు చూపించేది? పోతానరా. మ్యారేజ్ బ్రేకప్ అయిపోతే మైనస్ అమ్మాయికి మాత్రమే కాదురా, అబ్బాయిలకు కూడా. ఏంటే తొక్కలో మైనస్? ఇప్పుడు కూడా నేను ఓకే అంటే లక్షలు ఇచ్చి పిల్లని ఇవ్వడానికి ఇంత మంది రెడీ ఉన్నారు మా వరంగల్ లో. నేను ఓకే అంటే ఎమ్మెల్యే కొడుకులు కూడా మా ఇంటి ముందు లైన్ లో ఉంటారా? ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కదే, ఆడి దగ్గరికి పో. పోతానరా. నువ్వు లక్షలు తెచ్చేవాడి దగ్గరికి పో. మా నాన్న చిల్లకి చెప్పినట్టు చెప్పాడు సిటీ వాడిని నమ్మొద్దని. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారే అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల్ని నమ్మొద్దని. అమీర్పేట్ హాస్టల్స్ అమ్మాయిలు ఏమైనా అంటే అయిపోతావు కొడక. నీ అబ్బా ముయిపే అంటానే అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా. అయ్యో 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 అయ్యో, నన్నేమైనా అంటే అను. మా హాస్టల్ అమ్మాయిలు ఏమైనా అన్నావంటే అంటే నీకుందిరా, నీకుందిరా. సినిమాల్లో సీతారాములు చూశాను, డ్రామాల్లో రాధాకృష్ణులు చూశాను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ఏం జంట? డబ్బు కావాలంటే అడుగు, డప్పేయకు. అమ్మమ్మమ్మ, అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? సారీ మీ సార్ సచ్చాడు. ఆటో ఆటో ఆగు. 1.5 అవుతామా? 2.5 ఇస్తా పోనీ. ఈ టైంలో ఏంటమ్మా? నువ్వు ఊరుకోమ్మా, చెప్తా ఈ మేల్ డామినేషన్ సంగతి నేను చెప్తా. పాల ప్యాకెట్లు ఎత్తుకెళ్లే వాళ్ళలాగా పొద్దున్న పొద్దున్నే ఏంట్రా? నీ అయ్యా
ఆఫీస్కి వెళ్తుండే మీ ప్రేమ చిహ్నం మీ తాజ్ మహల్ కనిపిస్తే తీసుకొచ్చాను రా. ఏడ్చావులే సావ్. ఈ చిప్స్ ఏంది, కింగ్స్ ఏంది, బాటిల్స్ ఏంది, టిన్స్ ఏంది, రే పొద్దుగాల పొద్దుగాల ఈ వీకెండ్ అట్మాస్ఫియర్ ఏంట్రా? ఇక నుంచి మనకి డైలీ వీకెండ్ ఏరా. రే సిగరెట్ కొడుతున్నాయంట్రా మళ్ళీ. అవంతిక ఇంట్లో లేదా, ఇంకా లేవలేదా? చూసి చంపేస్తుంది రోయ్. ఏంటయ్యా సీను, ఏంటిది? ఏమొచ్చిందేంటి? రెస్పెక్ట్ ఏదిరా? ఏంటయ్యా ఇది, మ్యారేజ్ అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఏంట్రా కర్మకాల ఏజ్ లో దానికి సంబంధంగా సెట్ చేసినావు ఏంది? షట్ అప్. పెళ్ళంటే ఏమనుకుంటున్నా? రే నీ ఒపీనియన్ చెప్పరా అయ్యా. 7 steps, 3 knots, 10 rupees కబర్ బొండాం, 10 kgs కలర్ రైస్, ఫుల్ స్టాప్. ఛీ, నోటికి ఎంత అంత మాట్లాడమైనా రెస్పెక్ట్ లేకుండా. అసలు అసలు లేడీస్ అంటే ఏమనుకుంటున్నా? నీ ఫీలింగ్ చెప్పరా అయ్యా. 1 kg పిచ్చ, 1 kg ఎర్రి, 1/2 kg అజ్ఞానం కలిస్తే ఆడలేదే, ఫుల్ స్టాప్. నీలాంటి వాడు ఇష్టపడ్డానని చెప్పగానే నమ్మిందే తంది పిచ్చే. నువ్వు ప్రపోజ్ చేయగానే పడిపోయింది చూడు తంది వెర్రే. నువ్వు చేసుకుంటానని చెప్పగానే అందరినీ వదిలేసి వచ్చిందే అవంతికది నిజంగానే అజ్ఞానం. ఏంటిది, ఏందేందో మాట్లాడుతుంది? అరే మీరిలా సినిమాలు చూస్తూ సిల్లీగా గొడవ పడి విడిపోవడానికా నేను సాక్షి సంతకాలు చేసి మీ పెళ్లి జరిపించింది? పెళ్ళంటే 2 అక్షరాల అగ్రిమెంట్, 2 జీవితాల కమిట్మెంట్. మరి నిదల్సి ఎందుకు చేసుకోలేదు పెళ్లి? అవి అంత రాత్రి ఒంటరిగా ఇంటికి వస్తే నా ప్రాణం పోయినట్టయిందయ్యా. అలా ఎలా వదిలేసావయ్యా? చిన్న క్లాష్ రాగానే తన్ని కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు నీకున్న కన్సర్న్ ఏమైంది? హలో, నువ్వు క్లాసులు పీకాలనుకుంటే ఏ టీవీ షోలోనో రోడ్ షోలోనో పీక్కో, నాకు కాదు. నేనేం చేస్తానో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఈడేం చేస్తాడో ఈడికే తెలియదు. అసలే ఈ మహిళ మండల మహిళలు అంటే మంచి రొమాంటిక్ కాండ ఉంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పేర్లు రూపాలు వేరు కానీ మీ మగాళ్ళంతా ఒకటే. కన్విన్స్ చేద్దామని వచ్చాను కానీ అది కరెక్ట్ కాదు. చెప్తా నీ సంగతి కోర్టులో చెప్తా, అవంతిక అత్త అంటే ఏంటో చూపిస్తా. హలో, ఆ రోజు మా పెళ్లికి సాక్షి సంతకం చేశావనే కృతజ్ఞతతో నీకో మాట చెప్పనా? నువ్వు ఆ రోజు ఆ సంతకం పెట్టకపోతే నా లైఫ్ ఎంత బాగుండేదో. అర్థమైందిరా మ్యాటర్, మొత్తం అర్థమైందిరా. అవంతిక నువ్వు గొడవ పడ్డారు కదరా. ఆహాహాహా, ఎంత అర్లీగా క్యాచ్ చేసావు కాక. అదేంట్రా? డిలీట్ చేశానురా, షిఫ్ట్ డిలీట్ చేశాను. మొన్ననే కదరా పార్టీ చేసుకున్నాము, ఆ వీకెండ్ కూడా బాగానే ఉన్నారు కదరా. నేను ఇప్పుడు కూడా బాగున్నాను రా, విడిపోయి. నేను ఒప్పుకోనరా మీ ప్రేమకు చిహ్నమైన ఈ మూర్తి గారు కూడా ఒప్పుకోనరా మీ బ్రేకప్ని. వచ్చినప్పటి నుంచి ఏంట్రా నాకు ఈ ఫేషియల్? రే ఆడు మన మూర్తిగాడు కాదురా. బొచ్చు గిచ్చు జొల్లు అంతా సేమే ఉంది కదరా. హే ఆడ కాలు పైన ఊండేదిరా. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దీని ఏం చేయాలరా? ఎక్కడ తెచ్చావు అక్కడే వదిలేపా. అందుకే అన్నారా హెల్ప్ చేయబోతే వెడల్పోయిందని. అదకుతే ఏమనుకోద్రా భయ్, మాఫ్ కరు బాయ్. అయ్యోయ్యో వెనకొస్తావేంద్రా, సారీ చెప్పాను కదరా, నీకు దండం పెడతానురా, ఉండు ఓకే బాయ్. రే నీ కాలు తబాంచండ్రా, సరే ఎనకెనక రాకరా బాబు ప్లీజ్. ఎట్లా తగులుకుంది అమ్మ, ఉండు నీ సంగతి చెప్తా. గల్తీసే మిస్టేక్ ఒకే అంటే కూడా వినవేంది, ఇంకా రాదులే అమ్మ. ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఎంత పరవర్తనైంది, టూ మచ్ చేస్తున్నావు అసలు. అక్క ఓహో, హచ్చుకోకుండా పిచ్చుకోకేలా ఏం పడుతున్నావా? ఉండు నీ పని చెప్తా. ఇంత కాదురా పై ఇదేం తార్చారా నాకు. రే నీది ఆ దక్షిణామూర్తి గారిది ఒకటే జాతి కదరా, వాడి ప్రాణాలు కాపాడింది అవంతిక. అవంతిక ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉందిరా, నేను వెళ్ళి కన్విన్స్ చేయకపోతే బ్రేకప్ అయిపోతారా? ఒరే నిజంగా నీది ఆ మూర్తి గారిది ఒకటే కుక్క జాతి అయితే
మీ జాతికి నిజంగా విశ్వాసం అనేది ఉంటే, నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు. ఓకే, నువ్వు రావట్లేదు, రావట్లేదు. ఓకే, అమ్మ నీ అమ్మ కుర్తే డాట్ కామ్గా మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా. గుడ్ బాయ్, టేక్ కేర్. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దామంటీ? వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాను. ఎందుకు? అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా? ఐ కెన్ హ్యాండిల్ దిస్. అది కాదు అవంతిక. అవంతిక, నీతో ఒకసారి మాట్లాడాలి. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను, రా. హలో పీపుల్. ఏం రాయబారం చేయడానికి వచ్చినావా బ్రోకర్? బ్రోకరా? క్యాయ్ సల్మాయే, మొన్ననే కదా కలిసి పార్టీ చేసుకున్నాం. సల్మా జీ జీ, మరి మీ ఇంటి పేరు పి అన్నావు? రెస్పెక్ట్ జీ, రెస్పెక్ట్. ఓ, ఆ జీనా. అసలు ఏంట్రా మీరు, అమీర్పేట్ హాస్టల్స్ ఎలా కనబడుతున్నారా? చాలా బాగుంటాయి. మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా. ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా? అలాగే. ఆ టీషర్ట్ ఏంట్రా? జస్ట్ ఫర్ ఫన్. ఆ ఫన్ కోసమేనా? పొద్దునింటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావు. అప్పుడు కొంచెం కిక్లో ఉన్నా మేడం. మరి ఇప్పుడు? ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నా మేడం. నాకు ఒక ఫ్యాక్ట్ చెప్పరా? చెప్తా చెప్తా. నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా? తెలుసు, సీను గాడే కదా సినిమాకెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు. అసలు ఏంట్రా మీరు, వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి, నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడు బయటిక, హైదరాబాద్ లో రూమ్ తీసుకుని మీరు చేసే పని ఇదేనా? ఆ వాచ్మెన్ గారికి ఎన్నిసార్లు క్వార్టర్లు ఇచ్చారా? నేను చాలా సార్లు ఇచ్చా గారి, వాడికి అదే ఫస్ట్ టైం. చా, ఆ డోర్ లేంట్రా. క్యూ సల్మా. బోల్ట్లు కూడా వేయండిరా, లాక్లు కూడా వేయండిరా. వేయండి వేయండి, తొందరగా వేయండి. మీ ఇద్దరు మధ్య క్లాష్ అనుకున్నాను. వారే వారి జంప్ చేయాలి. బాంబు, వీళ్ళు ఫీమేల్స్ కాదురా బాబు, ఫీమేల్స్. ఈ వైబ్రేట్ అయిపోయింది. సీని వల్ల వేసింది ఏంటి ఆంటీ చెప్పండి? సీను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంట్రా ఆంటీ. మీకు సూపర్ క్లాస్ న్యూస్, మీరు అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి, మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. మా నేను చెప్ నువ్వు నాకు నచ్చడం లేదురా. అది కాదు మా నేను, ఇంకేం మాట్లాడుకో. అదండి, నువ్వు నాకు నచ్చావురా, ఈసారి కఠినం వర్కౌట్ అవుతుంది. నా దక్షిణామూర్తిని నా దగ్గరకు పంపించు. దానమ్మ విశ్వాసం లేని కుక్క, అది నీతో పాటే పోయిందే. మీ అత్త ఇంటికి వచ్చిన విషయం నాకు తెలీదు. అత్త నీ ఇంటికి వచ్చిన విషయం కూడా నాకు తెలీదు. అయితే ఏంటి మ్యాటర్ ఇప్పుడు? ఇప్పటి వరకు మన విషయం ఇంట్లో తెలియనివ్వలేదు, కానీ ఎన్ని రోజులని హైడ్ చేస్తాం? ఈరోజు రేపో తెలుస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం, అది పెద్ద ఇష్యూ అవ్వడం, బంధువుల్లో చులకనవ్వడం, నోటీసులు, కోర్టులు, లాయర్లు, ఇవేవి నాకు ఇష్టం లేదు. సేమ్ ఫీలింగ్. మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పి చేసుకోలేదు, విడిపోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ అవుతుంది అనుకున్నాం, మిస్ మ్యాచ్ అయిందని తెలుసుకున్నాం. సో
లెట్స్ లీగలీ బ్రేకప్. దానికి టైం పడుతుంది అంటున్నారు. నేను లాయర్ని కనుక్కున్నా. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో లోకయుక్తలు అప్లై చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లీగల్ గా డివోర్స్ వస్తుంది. ఓకే, విల్ డూ దట్. ఇదిగో. ఏంటవి? మెమరీస్, మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్. స్వీట్ మెమరీస్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇంకెప్పుడైనా ఇవి చూస్తే ఒక క్షణం నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. నాది సేమ్ ఫీలింగ్. అయితే వీడు నేను చేద్దాం. నీ ఇష్టం. ఆ డస్ట్బిన్ లో పడేద్దామా? పడేద్దాం. బాయ్. గుడ్ బాయ్. అయిపోయిన మ్యాచ్ని రీప్లే చూసినట్టుగా ఉంది. మనసులో అన్ని అనుమానాలు పెట్టుకుని నా శరీరాన్ని షేర్ చేసుకోవడం కంపరంగా అనిపించింది. బుర్రలో అంత చెత్త పెట్టుకుని నన్ను భర్తలా భరించడం చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు చెప్పండి, వాడిని వదులుకోవడం కరెక్టే కదా? అదేమో కానీ అసలు నేను మిమ్మల్ని చేసుకోవడం కరెక్టో కాదో. ఏంటి డల్ అయిపోయారు? నా పాస్ట్ హర్టింగ్ అనిపించిందా? హర్టింగా కాక హాట్ టచింగ్ అనిపిస్తుందా? చచా, మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్స్. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. మీకు రిలీఫ్గానే ఉంటుంది, నాకే రకరకాలుగా ఉంది. విల్ మూవ్. ఓకే. ఏంటి అడి ఈ బైకు? ఈ బైక్ వేసుకుని కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఏమైందిరా దీనికి? ఏమైందంటారేంటి? ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ బైకు. చూడడానికి బానే ఉంది కదరా? వాడటానికి బాగుండదు రాడి. ముందే ఈ సీట్ మీద ఎవడో కూర్చొని ఉంటాడా? హ్యాండిల్ పట్టుకుని ఎవడో డ్రైవ్ చేస్తుంటాడా? నా పరువు పోద్ది రాడి. కాలేజీకి వేసుకెళ్తే అందరు సెకండ్ హ్యాండ్ సునీల్గా సెకండ్ హ్యాండ్ సునీల్గా అంటారు. అది కాదురా, ఎవడో ఎక్కిందా ఇప్పుడు నేను ఎక్కాలంట. చెత్త లైఫ్. ఈ సెకండ్ హ్యాండ్ బ్రతుకు అవసరం మనకి? అయినా మిస్టేక్ మందే, అనవసరంగా గెలికాం. చెప్తాను అన్నప్పుడు టేక్ ఇట్ ఈజీ అంటే బాగుండేది. లోపలంతా ఏదోలా ఉంది. ఇట్స్ ఓకే రా నిమ్మి. చిన్నపిల్లల్ని ఎంతమంది కిస్ చేస్తారు? ఎంగిలయ్యారనుకుంటే ఎలా? ఇది అంతే. హాయ్ యువ. హాయ్ అవంతిక. చిన్న క్లారిఫికేషన్, నేను అడగకపోయినా మీ ఫస్ట్ లైఫ్ గురించి అన్నీ ఓపెన్గా చెప్పేశారు. అదే హానెస్టీతో ఇంకో విషయం చెప్పండి. ఇక లైఫ్లో మిమ్మల్ని ఏమీ అడగను. అడగండి. మీరు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, అది పాపట్ల లాంటి టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి. మన కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ అన్నీ మీకు తెలుసు. అప్పటి వరకు సీనుకి మీకు మధ్య ప్రేమ పెళ్ళి అనే వర్డ్సే లేవు. అలాంటిది అతను పిలవగానే అన్నిటినీ బ్రేక్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. అసలు ఏ నమ్మకంతో వెళ్ళారండి? మీరు ఈ మాట ఎప్పుడూ అడుగుతారనుకున్నాను, కాస్త లేట్గా అడిగారు. నేను సీను రూమ్కి నమ్మకంతో వెళ్ళలేదు, నమ్మే వెళ్ళాను. ఆ రోజు గురు పౌర్ణమి. అబ్బా నిజం, మా టెంపుల్లోనే ఉన్నా. ఇదిగో గంట కొట్టా, వినిపించిందా? ఆహా, నేను నమ్మను. పంతులు గారికి ఫోన్ ఇవ్వు. సరే అయితే ఒకసారి పూజారి గారికి ఇస్తా, మాట్లాడు. మా అమ్మ అండి, కొంచెం టెంపుల్లో ఉన్నా అని చెప్తారా? అమ్మా, బాబు సాయి సన్నిధిలోనే ఉన్నారమ్మా. చెప్పాను కదా, అర్చునే కదా. సరే చేయిస్తాను. ఓకే బాయ్. పంతులు గారు, ఏంటండి గురు పౌర్ణమి స్పెషల్? ఈరోజు జాతి మత కులభేదాలు లేకుండా బాబాగారిని ఏది కోరుకుంటే అది బాబాగారు అనుగ్రహిస్తారు.
అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పు నాయన. కృష్ణారావు, ప్రమీల, సీను అండ్ అవంతిక. అప్పటి వరకు నాకు ప్రపోజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేశాడు. ఆ ఇంటి కోడలి స్థానాన్ని నాతో ఫిల్ చేశాడు. ఆ నమ్మకంతోనే వెళ్ళాను. చాలు చాలు, ఇప్పటి వరకు మీరు నాకు 90% నచ్చారు. ఈ మాటతో 100% నచ్చేశారు. మీ హానెస్టీతో, మీ క్యారెక్టర్తో నా హార్ట్ అండ్ టచ్ చేశారు. ఇకపై మీ చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి మీరు నాకు మాత్రమే సొంతం. నిజంగానే నేను ఈ రోజు నుంచి మీ సొంతమే. ఎందుకంటే మా డివోర్స్ పేపర్స్ ఈ ఈవినింగే అందాయి. దట్స్ గ్రేట్ న్యూస్. నౌ యూ లీగలీ ఫ్రీ బర్డ్. మరైతే బ్రేకప్ పార్టీ ఎక్కడ? ఆహా ఆహాహా, ఎంత గొప్ప ముహూర్తం అండి ఇది. ఒకప్పుడు ఇలాంటి ముహూర్తం శ్రీదేవి వివాహానికి కుదిరింది, తర్వాత ఆ మధ్య శిల్పాశెట్టి పెళ్లి కుదిరింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి కళ్యాణానికి కుదిరింది. అన్ని రెండో పెళ్లిలేనే. అబ్బాయి గాడిద, అమ్మాయి గుర్రం. ఇక్కడ స్పీడ్ ఎక్కువ, ఇక్కడ ఓపిక ఎక్కువ. వీరిద్దరికీ కలిపి ముడేస్తే ఇక సంతానమే సంతానం. శుభశ శీఘ్రం. వచ్చే శుక్రవారం 10:10 పావులూరు వారి ఇంటి అబ్బాయికిన్ను, కొరటాల వారి ఇంటి అమ్మాయికిన్ను వివాహ శుభముహూర్తం నిశ్చయించడం అయినది. వద్దు, ఈ ముహూర్తానికి వద్దు, ఇంకొంచెం ముందు పెట్టండి. ఈ ముహూర్తానికి ఏమైందండి? ఇది దివ్యమైన ముహూర్తం కదండి. సీను, వాట్ ఈస్ దిస్? ఏమైంది? అదే సేమ్ ముహూర్తానికి నా ఎక్స్ పెళ్ళి అవుతుంది. దానికన్నా ముందు మన పెళ్ళి అవ్వాలి. మన పెళ్లి ఫొటోస్ ఆర్కిడ్లో, ఫేస్బుక్లో పెట్టాలి. మన మ్యారేజ్ వీడియో యూట్యూబ్లో పెట్టాలి. అది చూసి అది దాని ఫ్రెండ్స్ కుళ్ళుకు చావాలి. ఏ ఏంటో రీనా, ఆ ముహూర్తం ఎందుకు వద్దు? నీకు కారణం కావాలా, కట్నం కావాలా? దానికి ముందేమైనా ఉంటే పెట్టండి. వీళ్ళకి పెళ్ళి కావాలి, మనకి దక్షిణ కావాలి, ఏదో ఒకటి పెడదాం. ఆహా, 10 ముందు ఒక ముహూర్తం ఉందండి. అయితే అదే ఫిక్స్ చేయండి. శుభం అయ్యా, వచ్చే శుక్రవారం 10:00 దివ్యమైన ముహూర్తం నిశ్చయించడం అనేది. కావున తాము ఇరువురు తాంబూలమును మార్చుకోనగలరు. చెప్పు మమ్మీ. ఏంట్రా చెప్పేది? ఆ సీనుగాడు రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నాడట. నువ్వు ఒకటైనా చేసుకుంటావా లేదా? ఇంతకీ మొన్న పంపించిన అమ్మాయి ఫోటో చూసావా? చూసినా మమ్మీ, పెద్దగా నచ్చలే. ఒరేయ్, ఆ అమ్మాయి ఆట 100 విన్నర్రా? అది ఆట 100 విన్నరా? మొన్ననే మధ్యలో D90 విన్నర్ అని పంపించినావు. అసలు నువ్వు నాకు పెళ్లి కూతురు చూస్తున్నావా, క్లబ్ డాన్సర్? అది కాదు నాన్నా. ఏ ఫోన్ పెట్టే మమ్మీ, నీలాగే ఈ హోల్ ఆంధ్ర అంతా డాన్స్ పిచ్చి పట్టుకుంది. చిన్న పిల్లలకి చిన్న చిన్న డ్రెస్ వేసి పిచ్చి చెప్పలు వేస్తున్నారు, పెట్టేవారు. ఏంట్రా ఇక్కడ దుకాణం పెట్టినావు, పైన వెతుకొస్తున్నావు నీకోసం. రామా పల్లగునే రామా, అర్జెంట్గా రమ్మని కాల్ చేసి హ్యాంగ్ అయిపోయిన కంప్యూటర్లు ఎలా ఉన్నావు? ఏంట్రా నన్ను జాబ్ నుంచి ఫైర్ చేశారా? అదేంట్రా? రీజన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి సిస్టమ్ దగ్గర పింక్ స్లిప్ పెట్టుంది. ఈ టైంలో ఇలా జరిగింది ఏంట్రా? ముందే మీ అంకుల్ మార్బుల్ కృష్ణ గారు నీ మీద కంటే నీ జాబ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా? అదేరా, నాకు అర్థం కావట్లేదు. రే, రాంగ్ టైంలో మాట్లాడుతున్నా అనుకుంటే ఒక మాట కూర్చేనా? ఇప్పటికైనా నమ్మరా ఈ ఫేస్లు హ్యాండిల్ ఏముండదని? హే, సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉందిరా, ఇప్పుడు నిమిషం నీ లైఫ్లోకి వచ్చింది, జాబ్ పోయింది. అంటే నిమిషం వల్ల నీ జాబ్ పోయింది నమ్ముతారా నువ్వు? అవి నువ్వు ఆర్డర్ చేయి, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఓకే. హాయ్ అవంతిక, వాట్ ఏ సర్ప్రైజ్! హాయ్ అనిల్, నువ్వు ఇక్కడ? నేను ఇప్పుడు హెచ్ఓడిలోనే ఉంటున్నా, ఫ్రెండ్స్తో లంచ్కి వచ్చా. అండ్ వన్ మోర్ థింగ్, నీ హబ్బి శ్రీను చాలా బాగున్నాడు. సీనా? అవును, ఇప్పుడు నీతో బైక్ దిగాడు కదా. నో, యు మిస్టేకెన్, తను సీను కాదు, యువ. యువనా? యా. కానీ నేను పెళ్లి చేసుకుంది శ్రీను కదా. కరెక్టే, బట్ వి బ్రోక్ అప్. విడిపోయారా? వాట్ ఈస్ దిస్ అవంతిక, ఆ న్యూస్ నాకు ఇప్పుడు తెలిసిందా? ఐఎమ్ దేర్ నా, నేనున్నా కదా వెయిటింగ్ లిస్ట్లో. అమ్మా వస్తానమ్మా. అప్ప లేదమ్మా, ఐఎమ్ కమింగ్. యా, ఇమీడియట్గా బయలుదేరుతాను. ఓకే, బాయ్. యువ,
తను అనిల్, నా క్లాస్మేట్. హాయ్ బాస్, నైస్ మీటింగ్ యు. యువర్ సో లక్కీ. ఐ నో దాట్. అండ్ అవంతిక, వైజాగ్ నుంచి పిన్ని వాళ్ళు వచ్చారు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, తొందరగా ఫినిష్ చేసేద్దాం. మర్చిపోయాను యువ, నాకు కూడా చిన్న వర్క్ ఉంది, వెళ్దామా? ఆర్ యు ష్యూర్? ఓకే, బై బాస్, టేక్ కేర్. బై అనిల్. బై అవంతిక, వెళ్దామా? వరాలు అమ్మగారు, ఒకసారి పైకి రా. అట్టగే అమ్మగారు. ఏటమ్మా, ఇది ఉంచుకో. నాకేం పర్లేదు, పెట్టుకో. హాయ్ సల్మా. హాయ్ అవి, బిజీగా ఉన్నావా? అదేం లేదు, ఒకసారి హాస్టల్కి వస్తావా? ఎందుకు? వాట్ ఇస్ దిస్ మాన్సి, నువ్వేనా ఇలా చేసింది? పోతావా అందరినీ వదిలేసి? మరేం చేయను, ఫ్రెండ్స్ మేం లేవా? అందరం వెళ్ళి వాడిని అడుగుదాం. వాడుకున్నాను అన్నాడు, వెళ్ళి వేడుకోమంటావా చేసుకోమని? వాడి ఇష్టమా? కంప్లైంట్ చేద్దాం, ఆ మ్యాచ్ ఆగిపోయేలా చేద్దాం. కంప్లైంట్ చేయడానికి వాడేమన్నా నన్ను రేప్ చేశాడా? చీట్ చేశాడు. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? హాస్టల్స్ లో ఉండే చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఇంతే అవంతిక. మిస్డ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, ఎరా, బంగారం, కన్న, బుజ్జి, నాన్న అని పిలవగానే పడిపోతాం, పాడైపోతాం. మనం చాలా మంచి వాళ్ళం అవంతిక. గర్ల్స్లో ఉన్న ప్యూరిటీ బాయ్స్లో ఉండదు. మనం వాళ్ళ కోసం తిరుగుతాం, వాళ్ళు మాత్రం దానికోసమే తిరుగుతారు. అలాగని వాడిని అలాగే వదిలేద్దామా? ఏం చేయగలం చెప్పు, ఏడవడం తప్ప. అయినా నా పిచ్చి గాని, ఈ రోజుల్లో పెళ్లికి ముందు తిరిగిన వాళ్ళలో ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? సీను, ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఎన్నిసార్లు మెసేజ్ చేసినా చూసి వదిలేస్తున్నావు. నేను కాల్స్ చేస్తేనే మాట్లాడుతున్నావు. వాట్ హ్యాపెన్? జాబ్ పోయిందనా? హే, నా జాబ్ పోయిన సంగతి నీకెలా తెలుసు? చెప్పాను కదా, ఇంట్రెస్ట్ ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అయినా ఎలా కనపడుతున్నాను నేను నీకు? నీ జాబ్ చూసి నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? అసలు నీ ట్రాక్ రికార్డ్ నచ్చింది మా డాడీకి, నాకు కాదు. నాకు సీను ఇష్టం, సీను మాత్రమే ఇష్టం, జాబ్లో ఉన్నా రోడ్లో ఉన్నా. థ్యాంక్స్ మినే. నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు సీను, ఫ్యాక్ట్. నువ్వు అవంతికను మర్చిపోయావా? సీను, నీకు ఇంకా వన్ డే టైం ఉంది. ఆ తర్వాత మర్చిపోతున్నాను అని కాకుండా మర్చిపోయాను అని చెప్తే ఐల్ బి మోర్ హ్యాపీ. ష్యూర్. అండ్ నాదో రిక్వెస్ట్, మన మ్యారేజ్ ఇలా హడావిడిగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, డాడీతో నేను మాట్లాడతాను. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ కలర్స్ మ్యాచ్ చేయడం నీ వల్ల కాదురా. లుక్కులు వద్దు, కావాలంటే ట్రై చేయి. నీ పెళ్లి రిసెప్షన్ తాజ్ కృష్ణలో నేను ఏర్పాటు చేస్తా. డన్. ఇంపాసిబుల్ రా, ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నువ్వు పని పాట లేకుండా ఉన్నావు, ఇంట్లో ఇన్ని పెళ్లి పనులు పెట్టుకొని ఏంటి రైట్ డిస్కషన్స్? అది ఏం లేదు అంకుల్, జస్ట్. నానా, అమ్మ ఇక్కడ.
బాగున్నారా అత్తయ్య? గుర్తుపట్టావా అమ్మా? పడిచిపోయావనుకున్నాను. ఎందుకంటే గొడవ పడ్డప్పుడు గుర్తుకు రాలేదు, కనీసం విడిపోయినప్పుడు కూడా గుర్తుకు రాలేదు కదా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకే చాలా బాగున్నారు. వాళ్ళు ఇష్టపడి చేస్తున్న సంబంధం కదా. ముందు నీ ఇష్టాన్ని నమ్ముకున్నావు, ఇప్పుడు వాళ్ళ ఇష్టాన్ని నమ్ముకున్నావమ్మా. ఎక్కడికి లాక్కెళ్తున్నావమ్మా? నేనే మా అమ్మాయిని సీను దగ్గరికి లాక్కెళ్ళట్లేదు. అలా చేసేదాన్ని అయితే వాళ్ళిద్దరూ బ్రేకప్ అనుకున్నప్పుడే చేసేదాన్ని. అసలు మీ జనరేషన్ పిల్లలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారమ్మా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రెండు సంతకాలు పెట్టినంత ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే పేరెంట్స్ ని పక్కన పెట్టినంత సింపుల్ అనుకుంటున్నారా? అసలు మేము ఎందుకు బ్రేకప్ అయ్యామో తెలుసా అంటే మీకు? అసలు మీ అమ్మ గానీ నేను గానీ ఇప్పటి వరకు ఎందుకు బ్రేకప్ అవ్వలేదో తెలుసా నీకు? బికాస్ పెళ్లిని మేము సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి. విడిపోవడానికి 1000 కారణాలు ఉంటాయమ్మా, కానీ కలిసి ఉండటానికి ఒక్క కారణం కూడా అక్కర్లేదు. పెళ్ళే ఒక కారణం అవ్వాలి. ఈ ప్రపంచంలో మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఏ బంధానికి బ్రేకప్ విడాకులు లేవు. ఒక్క భార్య భర్తల బంధానికి తప్ప. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఒక మగాడు తన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో సోల్ని ప్రేమిస్తాడు, కానీ భార్య విషయంలో మాత్రమే శరీరాన్ని ప్రేమిస్తాడు. కాబట్టే అమ్మా నాన్న నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా తోడబుట్టిన వాళ్ళు పొట్టిగా పొడుగ్గా ఎలా ఉన్నా నచ్చుతారు, వైఫ్ మాత్రం నచ్చదు. అందంగా ఉండాలి, అనుకున్నట్టుగా ఉండాలి. అందుకే మనం ఎవరితోటైనా ఎక్కడికైనా అడుగు వేసే ముందు ఆలోచించాలి, వేసాక కాదు. చిన్నప్పటి నుంచి వాడికి తొందర ఎక్కువ అమ్మా. నిన్ను చేసుకోవడానికి తొందరపడ్డాడు, నీతో విడిపోవడానికి తొందరపడ్డాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి తొందరపడుతున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరిని కలపడానికి ఇవన్నీ చెప్తున్నారా? రేపటితో కలవబోయే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్తున్నాను. చూడమ్మా, నా కొడుకైనా ఏ కొడుకైనా అందరూ ఒక్కటే. ఈ కాలంలో మగాళ్లలో రాముళ్ళు లేరమ్మా, కానీ ఏ కాలమైనా ఆడాళ్లలో సీతలు ఉండాలి. వస్తానమ్మా. అండ్ మీరు మహిళా మండలి అని ఏదో విన్నాను, ముందు మీరు పెళ్లి చేసుకోండి. అప్పుడే సమాజంలో ఉన్న మహిళలకే కాదు, మీతో ఉన్న మహిళలకు కూడా మంచి జరుగుతుంది. వచ్చి సంతకం చేయండి. నువ్వు కూడా పెట్టు బాబు. ఇంకా 1 మినిట్ టైం ఉందండి. ఇంకా నాకే సందేహం అయితే లేదమ్మా. మొత్తానికి మా హాస్టల్ అమ్మాయిని సాధించినవా? ఎలా జరిగింది? సింపుల్, మేనే ఇష్కియా, ఉస్నే రిస్కియా. కానీ మా హాస్టల్లో ఎవరు చెప్పారు యాద్గిరికి అమ్మాయి గుడ్ బై చెప్పలేదని? అరే ఏముందమ్మా, గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరూ నిద్రపోతారా, గుడ్ బై చెప్పిన వాళ్ళందరూ విడిపోతారా? పడి పెళ్ళైపోయి 10 నిమిషాలైంది.
అన్నా. ఏంటవి? ఐమ్ సారీ, ఐమ్ రియల్లీ వెరీ సారీ యువ. నేను లైఫ్లో రెండు తప్పులు చేశాను. ఒకటి, వాడి లైఫ్లో నుంచి బయటికి రావడం. రెండు, నీ లైఫ్లోకి ఎంటర్ కావడం. నేను సీను మీద ఉన్న కోపంతో నిన్ను చేసుకోవాలనుకున్నానే కానీ నీ మీద ఉన్న ప్రేమతో కాదు. సారీ నువ్వు చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ మ్యారేజ్ ఎలా ఆపుదామా నేనే ఆలోచిస్తున్నాను. అరే, నాకు నీ చేయి పట్టుకుంటే సీను చేయి పట్టుకున్నట్టుగా ఉంది, నీ మీద చెయ్యేస్తే అతని మీద చెయ్యేసినట్టుగా ఉంది. నాకు ఈ సెకండ్ హ్యాండ్ లైఫ్ సెట్ అవ్వదు అంతిక. నేను ఈ సెకండ్ కూడా నటిస్తే ఇక లైఫ్ లాంగ్ నటించాల్సిందే. అందుకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవంతిక, ఏంటే నీకేమైనా పిచ్చా? అక్కడ ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది. అది వాడి ప్రాబ్లం. ఇప్పుడు పెళ్ళి ఆగిపోతే నీకు ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం తెచ్చుకుంది నేను అనుభవిస్తాను. ఇప్పుడు పెళ్లి జరిగితే రేపటి నుంచి నా గుండెల్లో ఒకరుంటారు, గుండెల పైన ఒకరుంటారు. అవి మీరు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారే. మేం పేపర్లలో విడిపోయి ఉండొచ్చు, కోర్టులో విడిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ కాదు. వాడిని నిన్న ఎలా అవమానించాడో మర్చిపోయావు అవంతిక? వాడు నన్ను ఎలా ప్రేమించాడో కూడా మర్చిపోయానంత. అవి కంగ్రాట్స్ అండి, యూ సో లక్కీ. సీను చాలా మంచివాడు కానీ కొంచెం తొందర ఎక్కువ. మీరు మాత్రం ఎప్పుడో తొందర పడకండి, లైఫ్ నాలా అయిపోతుంది. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, లక్కీ నేను కాదు మీరు. స్టాప్ ఇట్. చివరిసారిగా ఒక విషయం క్లియర్ చేసిను, నువ్వు అవంతికని మర్చిపోయావా? నిన్నే సీను మర్చిపోయాను. ఈ మాట నిజమైతే ఎంత బాగుంది సీను. నేను నీ బ్లాగ్ చదివాను, అవంతిక మై ఫస్ట్ లవ్ ఆర్ ఫస్ట్ మిస్టేక్. Am I right or wrong? Was I too harsh on her? Maybe I should have apologized. I am marrying Nimisha. Is it because I hate Avantika? Nu Avantika nu marchipoyi cheskuntunnavani anukunnan kani marchipotaniki cheskuntunnavani nee blog chadivake arthavaindi sinu. Ippudu cheskokapothe ninnu definitely ga miss avthanu. కానీ నిన్ను ఇలాంటి కండిషన్లో చేసుకుంటే లైఫ్ లాంగ్ మనశ్శాంతిని మిస్ అవుతాను. నిమి, ఏంటి ఏంటి ఇదంతా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పేరెంట్స్ పెళ్లి చేయాలి, ఫోర్స్ కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, రియల్లీ థ్యాంక్స్. నాకు తెలుసురా, ఈ గర్ల్స్ అంతా ఇంతే. నీ అవ్వ అందుకే కుక్కనికి పెట్టుకోలేదు. అరే లుకెట్ దేవదాస్ పార్వతి, పార్వతి పెళ్ళైంది, దేవదాస్ పరిస్థితి ఏమైంది, లుకెట్ రోమియో జూలియట్, లైలా మజ్ను. ప్రతి సిచ్యువేషన్లో మన మగజాతీరా జోకర్లైంది. ఎంతైందమ్మా 30 రూపాయ అన్నా? నువ్వురా కాక, నువ్వు కాకు కాదు కాక, నువ్వు కేక. అవంతి కాకి అనుకునే నాకు ఖర్చు పెడతా. సేమ్ ప్రాబ్లం, నో చేంజ్ నా దగ్గర ఉంది. మొత్తానికి అలా జరిగిందన్నమాట.
మీరు ఇక్కడ ఉన్నారు సార్, పొద్దున్న నుంచి మీ కుక్కను పట్టుకుని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను సార్. హే, మా మూర్తి గాడు ఎక్కడ దొరికాడా వీడు? ఏమో సార్, పొద్దున్నే వచ్చి లిఫ్ట్ దగ్గర కూర్చుంది. ఓహో, నా లైఫ్ లోకి ఇది వచ్చిందని తెలుసుంటది, అందుకే ఈడి వచ్చాడు. ఉంటాను సార్. ఇదంతా నీ వల్లే జరిగింది రా. నా వల్ల కాదే, మన వల్లే జరిగింది. పెళ్లికి ముందు మనం చేసిన తప్పుకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది. అయితే నీకు ఇంకో పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. మన పెళ్లి సిడీలు డస్ట్బిన్ లో ఎలా రాపడేసా? నువ్వేగా పడేయమన్నా అన్నాను రా, కానీ నీ ఇలా వదిలేదు. తర్వాత వెళ్ళి తెచ్చేసుకున్నా. నీకే అంతుంటే నీ మొగుడు నాకెంత ఉండాలి. ఆ రోజు నేను పడేసినవి డూప్లికేట్స్, ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి.